కృషి టీవీ ఇన్ కాన్వర్జేషన్ కార్యక్రమానికి స్వాగతం. అనేక ఉద్యమాలు నడిపిన కోదండరాం గారు ఇప్పుడు మరొక ఉద్యమానికి సారథ్యం వహించడానికి సిద్ధమవుతున్నారు. రైతాంగ సమస్యల మీద పోరాటానికి రైతాంగ ఉద్యమం నడపబోతున్నారు. ఈ నేపథ్యంలో రైతాంగ సమస్యలు ఏంటి, రైతులు ఏం కోరుకుంటున్నారు, అట్లాగే రైతుల సమస్యలు పరిష్కరించడం కోసం కోదండరాం గారు ఏం ఆలోచిస్తున్నారు అన్న దాని గురించి చర్చించడానికి ఈరోజు ఇక్కడ ఎనబావి గ్రామంలో రైతులతో కలిసి ఉన్నాము. మనము ఈ చర్చ ముందుకు తీసుకెళ్తాం. నమస్తే అందరికీ. తెలంగాణ ఉద్యమంలో చాలా ప్రాథమికమైన సమస్య రైతాంగ సమస్య, గ్రామాలలో ఉన్న సమస్యల గురించి చాలా చర్చలు వచ్చాయి. గత 20 సంవత్సరాల కాలంలో దాదాపు 300,000 మంది పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యం ఉన్నది. అందులో దాదాపు 30,000 తెలంగాణలోనే జరిగినవి. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా దాదాపు 3,000 మంది పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితి మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుల సమస్యలు, గ్రామీణ ప్రాంతాలలో సమస్యలు పరిష్కారం అవ్వకపోవటానికి కారణాలేంటి, మీరేమనుకుంటున్నారు? మొత్తం మీద 98లో ప్రారంభమైనటువంటి ఆత్మహత్యలు ఇప్పటి వరకు కూడా ఆగకుండా సాగుతూనే ఉన్నాయి. అవి చాలా తెలంగాణలో ఇవాళ అన్నిటికంటే అది బాధాకరమైన విషయం. 98లో రైతుల ఆత్మహత్యలు మొదలైనప్పుడు మేము చాలామంది పెద్దలతోని ఇట్లా ఆత్మహత్యలు జరుగుతున్నాయని చెప్పి, అప్పటికి 60-70 సంవత్సరాలు పైబడిన వృద్ధులు వాళ్ళంతా, వాళ్ళతో మేము మాట్లాడుతుంటే తెలంగాణ రైతుకు కొట్లాడటమే తెలుసు కానీ పిరికితనంతో ఆత్మహత్య చేసుకోవటం అనేది తెలియదు, మీరేదో తప్పు పొరబడుతున్నారు, మళ్ళొక్కసారి పోయి చూసిరా అంటారని చెప్పిండ్రు. మళ్ళీ మళ్ళీ వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళే ఆశ్చర్యపోయినారు. ఇది మన చరిత్రలో లేదు, మన సంస్కృతి కాదు, ఈ ఆత్మహత్యలు తెలంగాణలో మొదలవుతున్నాయంటే మాకే ఆశ్చర్యం అనిపిస్తున్నది. నిజాం అటువంటి రాజు మీద కొట్లాడిండు తెలంగాణ రైతు, పెద్ద పెద్ద దొరలు భూస్వాములు అనుకున్నటువంటి వాళ్ళతోని తెగించి కొట్లాడిండు, మరి ఇయ్యాలేంది ఇట్లా చనిపోతున్నాడని చెప్పి వాళ్ళందరూ ఆశ్చర్యపోయినారు. అప్పటి నుంచి కూడా ఈ రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి అనేది అధ్యయనం చేయాలి, తెలుసుకోవాలనే ప్రయత్నం మేము కూడా మొదలుపెట్టి చాలా గ్రామాలు తిరిగినాం, చాలామందితో మాట్లాడినాం, కొన్ని 100ల మంది రైతులతోని అధికారులతోని మాట్లాడితే అర్థమైన కొన్ని కొన్ని విషయాలు. నిజానికి ఈ విషయాలు మన మొక్కలమే కాదు, చాలామంది ఈ విషయాల గురించి తెలుసుకోవటానికి, ఎందుకు ఇట్లా జరుగుతున్నదని తెలుసుకోవటానికి, ఎందుకు ఆత్మహత్యలు తెలంగాణలో ఈ తీరుగా అవుతున్నాయని తెలుసుకోవటానికి చాలామంది కూడా ప్రయత్నం చేసిండ్రు. ఎవరి పద్ధతుల్లో వాళ్ళు జవాబులు చెప్పే ప్రయత్నం చేసిండ్రు, కానీ అందరూ కూడా సంపూర్ణంగా ఒక సమగ్రమైనటువంటి అన్ని విషయాలను ఒక్క దగ్గర పెట్టి ఈ మొత్తము విషయము అర్థం చేసుకోవటానికి, ఈ దీనికి పరిష్కారం చెప్పటానికి ఒక్క ప్రయత్నం అయితే జరగలేదని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఇప్పటి వరకు మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఎక్కడ బోరుబావులు ఎక్కువ ఉన్నాయో దాంతోపాటుగా పత్తి పంట కానీ మొక్క కానీ ఎక్కువ సాగవుతున్నదో అక్కడ ఈ ఆత్మహత్యలు బాగా జరుగుతున్నాయి. రెండు, ఆత్మహత్యలకు కీలకమైనటువంటి కారణం రెండవది అప్పులు. ప్రతి రైతు కూడా అప్పుల పాలైపోయి ఉన్నాడు. ఈ అప్పుల నుంచి బయటపడటానికి మార్గం లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. మూడవది ఏంటంటే ఎక్కువ వరకు ఈ అప్పులు ప్రైవేటు బ్యాంకుల్లోనే ప్రైవేటు వ్యక్తుల దగ్గర తెచ్చుకున్న అప్పులే కానీ బ్యాంకుల్లో తెచ్చుకున్నటువంటి అప్పులు కావు. నాలుగవది ఏంటంటే ఈ మొత్తం ఆత్మహత్యలు జరిగే నాటికి తెలంగాణ వ్యవసాయం పద్ధతులు మారిపోయింది. సాంప్రదాయకమైన పద్ధతులన్నీ పోయి ఎరువులు, పురుగుల మందులు వాడుతూ ఆధునికమైన వంగడాలను వాడుతూ ఎక్కువ దిగుబడి సాధించాలి, మార్కెట్కు ఎక్కువ పంటను మనం అమ్మగలగాలి అనే తాపత్రయం ఒకటి మొదలైంది. అంటే రైతుకు వ్యవసాయం మీద పట్టు పోయింది. ఇప్పుడు ఇక్కడ మనం ఈ ఎనబావిలో కూర్చుంటే ఎరువు రైతు తయారు చేసుకుంటుండు, ఇత్తనం రైతుదే. కాబట్టి రైతుకు తన పంట మీద, తన ఉత్పత్తి మీద తన కంట్రోల్ ఉంది, తానే తనకున్నటువంటి మిగులు బాటితో కొంత దున్నుకోగలుగుతున్నాడు. కాబట్టి ఎక్కువ నగదు అవసరం అనేది తక్కువ ఉన్నది, పెట్టుబడి అవసరం అనేది తక్కువ ఉన్నది. కాబట్టి ఏమవుతున్నదంటే రైతుకు ఇంకొకరి మీద ఆధారపడి లేడు. కానీ ఇంతసేపు మన తెలంగాణలో వచ్చిన ఈ ఆధునిక పద్ధతులు ఏమవుతున్నాయంటే రైతుకు ఇతరుల మీద ఆధారపడవలసిన పరిస్థితిని తీసుకొచ్చినాయి. ఆ ఆధారపడి బతికాలంటే మరి తప్పనిసరిగా నగదు కావాలి, నగదు కోసం బయట తిరగవలసి వస్తున్నది.
ఇది మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి. దీనివల్ల పెట్టుబడి పెరిగింది, పంట పెట్టుబడికి తగ్గట్టుగా మరి ధరలు ఉండలేవు. తర్వాత క్రిమికీటకాదులు ప్రకృతి వైపరీత్యాలు వచ్చి పంటను దెబ్బతీసినప్పుడు ఈ అప్పు భారమంతా కూడా నెత్తినబడుతున్నది. ఇది స్థూలంగా ఈ ఆత్మహత్యలు జరుగుతున్న పరిస్థితులకు ఇది మూల కారణాలు. ఇంకొకటి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మునుపు గ్రామంలో ఒక రకమైనటువంటి కుటుంబంలాగా జీవించేది. ఒక కుటుంబంలో ఎవరికన్నా అయితే మిగతా సభ్యులు ఎట్లా మంచి చెడు ఆదుకోవటానికి సహాయంగా వచ్చేదో అట్లా ఊరు కూడా సహాయంగా వచ్చేది. ఊరు లేకపోయినా కనీసం కులంలో ఉన్న పెద్ద మనుషులందరూ ఒక దగ్గర కూర్చొని ఆదుకోవటానికన్నా ప్రయత్నం చేసేది. ఇప్పుడు ఆ కులము సంబంధాలు పోయినాయి, ఊరు కట్టడి పోయింది, పోయిన తర్వాత ఎవరికి వారు ఒంటరి వారైపోయి ఈ మొత్తం ప్రయాణం మేము చేయలేము తట్టుకోలేము అనేటువంటి ఆవేదనకు గురైపోతూ ఉన్నారు. ఆఖరిగా ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ వ్యవసాయంలో దిగిన వాళ్ళల్లో చాలామంది మొదటి తరం రైతులు ఉన్నారు. మొదటి తరం అంటే వీళ్ళు తాతల తండ్రులు వ్యవసాయం తెలియదని కాదు, కానీ వాళ్ళు ఊళ్ళల్లో కూలీ నాలి చేసుకున్నటువంటి వాళ్ళు. కానీ ఆ తర్వాత తెలంగాణలో వచ్చిన సామాజిక మార్పుల వల్ల, ఆర్థిక ఈ రాజకీయ పోరాటాల వల్ల వాళ్ళు మెల్లమెల్లగా ఈ పరిస్థితులు మారిపోయినాయి. వాళ్ళందరూ కూడా భూములు సంపాదించుకోగలిగారు. ఆ ఎకరా రెండు ఎకరాల నుంచి 5 ఎకరాలు 6 ఎకరాల దాకా భూములు సంపాదించుకున్నారు. ఈ సంపాదించుకున్న భూములతోని కొంతమందికి గవర్నమెంట్ భూమి ఇచ్చింది, కొందరు జీవాలమ్మి కొనుక్కున్నారు, కొందరు అక్కడో ఇక్కడో పనిచేసి వచ్చిన పైసలతో కొన్నారు. ఇట్లా రకరకాల పద్ధతులతో మొత్తానికైతే భూమి సంపాదించుకున్నారు. ఆ సంపాదించుకున్న భూమితోని మరి కిందో మీదో బడి వ్యవసాయం చేయాలి అని ఆరాటం ఒకటైతే మొదలైంది. కానీ దాని ఆ వ్యవసాయాన్ని నిర్వహణకు సంబంధించినటువంటిది కొంత సమయం పడుతుంది నేర్చుకోవటానికి. ఆ విషయాల్లో ఆదుకోవటానికి సహాయం అందించడానికి కూడా ఎవరు లేకపోవటం కూడా ఒక పెద్ద ఇబ్బందిగా తయారైపోయింది ఇవాళ గ్రామాలలో. వీటన్నింటి కారణంగా మనకు కొన్ని ప్రాంతాల్లో ఎక్కడెక్కడనైతే ఈ లక్షణాలు ప్రధానంగా ఇవి. తెలంగాణలో కొన్ని అంతటా ఉన్నాయి, కానీ కొన్ని బోర్లు ఈ పత్తి ఇట్లాంటివి కొన్ని ప్రాంతాల్లో చాలా బలంగా ఉన్నాయి. అట్లాంటి చోట్ల ఇప్పుడు నేను చెప్పిన ఈ అదనపు మార్పులు కూడా వచ్చినప్పుడు ఈ ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ఇవి పోవాలంటే మాత్రం గవర్నమెంట్ జోక్యం చేసుకోవాలి, సమాజము జోక్యం చేసుకోవాలి. సమాజమేమో రైతుల సమస్యల పట్ల దృష్టి పెట్టి తన వంతుగా తాను తోడ్పాటు అందించడానికి సిద్ధపడాలి, కానీ మార్పు దేవాలంటే మాత్రం గవర్నమెంట్ యొక్క పాత్ర చాలా కీలకమైపోయింది. ఆ పాత్ర గవర్నమెంట్ ఇవాళ నెత్తిన వేసుకోవటానికి, ఆ పాత్ర నిర్వహించటానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉండాలని మనం కోరుతా ఉన్నాం. అది జరిగితే మనం ఒక మార్పు చూడగలమని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మొత్తం దేశం మొత్తం మీద చూస్తే గిన రైతుల ఆదాయం సగటున నెలకి 5,000 రూపాయలు అని చెప్తున్నారు. మినిమం లివింగ్ ఇన్కమ్ 18,000 ఉండాలి అని పే కమిషన్ కానీ లేకపోతే లేబర్ కమిషన్ కానీ చెప్తున్న నేపథ్యంలో నెలకి 5,000 రూపాయల ఆదాయంతో రైతులు బ్రతకటం అన్నది చాలా కష్టసాధ్యమైన విషయం. జాతీయ సగటు తీసుకుంటే తెలంగాణ దానికంటే 20% తక్కువ ఉంది అని కూడా అశోక్ దళవాయి కమిటీ రిపోర్ట్ కూడా చెప్తోంది. అంటే ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రైతుల ఆదాయాలు పెంచాలనుకుంటే ఏం చేయాలన్నది ఒక విషయం ఆలోచించాలి మనము. రెండో విషయం కూడా మనం చూస్తే మొత్తం జాతీయ స్థాయిలో ఉత్పత్తి ఖర్చు పరంగా తీసుకున్నా కానీ తెలంగాణ చాలా ఎక్కువ ఉంది. అంటే ఒక క్వింటా ధాన్యం ఉత్పత్తి చేయాలి అనుకుంటే జాతీయ సగటు 1,100 రూపాయలు అయితే తెలంగాణలో అది 2,500 అవుతుంది. అంటే ఈ నేపథ్యంలో ప్రభుత్వం పరంగా తెలంగాణ ప్రభుత్వం పరంగా ఏం చేస్తే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకుంటున్నారు? ప్రభుత్వము మొట్టమొదట తక్కువ పెట్టుబడితో వ్యవసాయం చేసుకోవటానికి కావలసిన పరిజ్ఞానాన్ని రైతుకు అందించాలి. అది చిన్న రైతును దృష్టిలో పెట్టుకొని ప్రయత్నం చేయాలి. మొట్టమొదట జరగాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం మనం ఈ ఊర్లో యనబావిలో, ఈ మన పెంబర్తి దగ్గర ఉన్న యనబావిది, ఈ ఊర్లో చూస్తే మనకు రైతు పెట్టుబడి ఖర్చు తగ్గింది, బాగా తగ్గింది. ఇది మొదట అవసరం. రెండవది ఏంటంటే, రైతుకు పంట నష్టం జరిగినప్పుడు ఆ నష్టాన్ని పూడ్చడానికి సహాయం కావాలి. మూడవది, ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వము ధాన్యం కొనుగోళ్ళల్లో పంట కొనుగోళ్ళల్లో జోక్యం చేసుకోవాలి. ప్రభుత్వం ఒక పెద్ద సెట్లాగా రంగంలోకి దిగి ఎక్కువ ధర ఇచ్చి కొనుగోలు చేస్తే మిగిలిన సెట్లు తొవ్వలబడతారు. లేకపోతే ఇది మాత్రం ఈ ధరలు పడిపోతూ ఉంటాయి, రైతులు నష్టాల పాలవుతూ ఉంటారు, అది సమస్య అవుతుంది. మనకు వ్యవసాయంతో మనకేం పని అని చాలామంది ఇవాళ అధికారంలో ఉన్న నాయకులు అనుకుంటారు. వాళ్ళు ఎవ్వరు కూడా వెనకటికి ఎమ్మెల్యేలు అంటే 30 వంతు మంది వ్యవసాయం చేసుకొని బతికిన వాళ్ళు, వ్యవసాయంతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవాళ్ళు.
ఇవాళ ఏ ఎమ్మెల్యేకు ఈ వ్యవసాయంతో సంబంధం లేదు. వాళ్ళైతే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటున్నారు, కాంట్రాక్టర్లుగా బతుకుతున్నారు, కంపెనీల యజమానులు అయిపోయినరు. ఈ వ్యవసాయం ఏంది అనేది వాళ్ళకి అర్థమైతలేదు అసలే. కాకపోయే వరకు ఏం చేస్తున్నారంటే ఈ వ్యవసాయం మీద దృష్టి పెట్టి దానికి ఓ పరిష్కారం వెతకాలనే తాపత్రయం కూడా లేదు. మళ్ళీ దీంట్లో కమిషన్లు రావు, ఈ పనులు చేస్తే అల్కాగా కమిషన్లు వచ్చే వేరే మార్గాలు కనబడుతున్నాయి. కనబడే వరకు వాళ్ళు ఈ వ్యవసాయం దిక్కు దృష్టి పెడతలేరు. మొట్టమొదట జరగవలసింది ఏంటంటే ఏ పార్టీ అయినా వ్యవసాయం మీద దృష్టి పెట్టేటట్టు చూడాలి. మొత్తం సమాజం ఇది అవసరము, దీన్ని కాపాడాలని గట్టిగా మాట్లాడితే ఆ ప్రయత్నం జరుగుతుంది. అక్కడ సమాజంలో కూడా మనము ఈ వ్యవసాయంలో వస్తున్న మార్పు చేర్పులు మనల్ని ఎట్లా ప్రభావితం చేస్తాయి అనేది అర్థమయ్యేటట్టుగా వాళ్ళకి చెప్పాలి. ఇవి రెండు జరిగితే నేను అనుకునేది ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. అయితే ప్రభుత్వాలు వ్యవసాయం మీద మేము చాలా దృష్టి పెడుతున్నాము అని చెప్పినా సరే బడ్జెట్ కేటాయింపుల విషయానికి వచ్చేసరికి ఏమో తక్కువ ఉంటున్నాయి. 2% 3% కంటే ఎక్కువ బడ్జెట్ కేటాయించట్లేదు. అంటే మనకు ఉన్నది 100 రూపాయలు అయినప్పుడు దేని మీద ఎంత ఖర్చు పెడతామన్నది ముఖ్యమైన అంశం. బడ్జెట్ మీద 3 రూపాయలు ఖర్చు పెట్టి దాని 55% మంది రైతులు వ్యవసాయంలో ఉంటే దాని మీద 3 రూపాయలే ఖర్చు పెట్టి మొత్తం అంతా బాగుపడుతుంది అనుకుంటే అయ్యేది కాదు. వ్యవసాయం మీద ఎక్కువ చేయాలనుకుంటే వేరే రంగాలలో ఎక్కడో తగ్గించాల్సిన పరిస్థితి అన్న అవుతుంది. సో ఈ నేపథ్యంలో మరి ప్రయారిటీస్ మారాలి, రైతుల వైపు మళ్ళాలి, గ్రామీణ ఉపాధి వైపు మళ్ళాలి అనుకుంటే కానీ ఏం చేస్తాం? ఇప్పుడు ఇది మొదట ఇంతకుముందు నేను చెప్పిన మార్పులతో పాటుగా వ్యవసాయానికి అనుబంధ రంగాలు బలపడాలి. బలపడి గ్రామంలో వ్యవసాయంతో పాటు అదనంగా ఆదాయం సంపాదించుకోవటానికి ఇంకా వ్యవసాయానికి తోడ్పాటునిచ్చేటువంటి రంగాలను మనం బలోపేతం చేయాలి. పాడి పరిశ్రమను బలోపేతం చేయాలి, కోళ్ళ పెంపకం కానీ లేకపోతే ఇక్కడనే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు కానీ అవి మనం పెట్టగలిగితే కొంత అదనపు ఆదాయము రైతుకు వస్తుంది. తర్వాత దానికంటే మించి ఇంకొకటి ఏం చేయాలంటే గవర్నమెంటు ఈ చదువు మీద పిల్లలు చదువుల కోసం అని చెప్పి తల్లిదండ్రులు బాగా ఖర్చులు పెడుతున్నారు, అది తగ్గియాలి. సగటున మీరు ఏ గ్రామానికన్నా పోతే స్కూలు పిల్లల కోసం కట్టే ఫీజులు 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల దాకా ఉంటున్నాయి. ఏ ఊరికన్నా పోండి మీరు, ఇది తక్కువ మొత్తమేం కాదు. వైద్యానికి అయ్యే ఖర్చును తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయవచ్చు, అది కూడా పెద్ద కష్టమైనటువంటి పని ఏమీ కాదు. ఈ రెండు పనులు కనుక చేయగలిగితే రైతుకు కూడా కొంత భారం తగ్గుతుంది. వీటితో పాటుగా మూడవది చాలా కీలకమైనది ఏంటంటే వెనకటికి మనుషులు ఎప్పుడైనా రామాయణ కథలో కూడా తాగుడు ప్రస్తావన ఉంది. హనుమంతుడు లంక మీదకి పోయినాక పోయి రావణాసురుని అంతఃపురంలోకి పోయి చూసి వస్తాడు. పోయి చూస్తే ఆయన అక్కడ సాయంకాలం దావత్ ముగించుకున్న సందర్భాన్ని ఆ దృశ్యాన్నంతటిని వర్ణిస్తాడు. ఎన్ని రకాల సురాపానాలు జరిగినాయో కూడా అక్కడ చెప్తాడు దాంట్లో కథల. కాబట్టి తాగుడు అనేది ఎప్పటికీ ఉంది, ఉంటుంది. కానీ వెనకటికి తెలంగాణలో ఏంటంటే ఊళ్ళో దొరికే తాడికల్లు తాగిండు, ఖర్చు కాలే. కానీ ఇప్పుడు విదేశీ మద్యం వచ్చింది, దాంతో విపరీతమైనటువంటి ఖర్చు ఒకటి రైతుల మీద పడుతున్నది. ఆ ఖర్చును కూడా తగ్గించే ఆలోచన ప్రభుత్వం సీరియస్గా చేయాలి. ఇది మామూలు విషయమేం కాదు, సీరియస్గా చేయాలి. ఇవన్నీ చేయగలిగితే కనుక తప్పనిసరిగా ఈ గ్రామాలు మళ్ళీ ఒకసారి వ్యవసాయం అనేది మళ్ళీ ఒకసారి ఆసక్తిని కలిగిస్తుంది. ఎవరికైనా వ్యవసాయంలో ఉన్న తృప్తి ఇంకా దేంట్లో ఉండదు. నువ్వు వదిలిపెట్టి ఊరు వదిలిపెట్టి ఎంత దూరం పోయినా కానీ మళ్ళీ ఏం చేస్తాడంటే హైదరాబాద్ కాడో ఇక్కడవన్నా కొనుక్కొని మళ్ళీ మొదలుపెట్టే ప్రయత్నం చేస్తాడు. దాని ఆకర్షణ అటువంటిది. ఏం ఆకర్షణ అంటే ఆ భూమి దున్నాక అందులో ఇత్తనం వేస్తే మొలకెత్తుతుంటే అది ఒక ఆకర్షణ. అది నువ్వు ఏమన్నా నువ్వు ఒక మనిషి ఇంకో దాన్ని సృష్టించుతున్నాడంటేనే అది ఒక తృప్తినిస్తుంది మనిషికి. దేని నుంచి కూడా తృప్తి రారు. ఆ కాయ చెట్టు పెరిగి అది పూత పూసి ఓ పిందె వెళ్ళినప్పుడు, ఆ పిందె పెరిగినప్పుడు, అది మంచిగా ఉన్నప్పుడు ఎంత మనిషి రైతు తృప్తి పొందుతాడంటే ఆఖరికి ఇన్ని అప్పుల నడుమ వ్యవసాయం ఎందుకు చేస్తాడంటే ఈ తృప్తి ఒకటి ఆయన నిలబెడుతూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా చాలామంది మళ్ళీ వ్యవసాయం వైపు రాగలుగుతారు. అందరికందరూ వ్యవసాయం మీద ఉండాలని ఇవ్వాలి మేము కోరుకుంటలేము. కొంత పట్టణాల వైపు పోతారు, అక్కడ పనులు చేసుకుంటారు, అక్కడ బతుకుతుంటారు. కానీ వ్యవసాయం అనేది చాలా కీలకం కాబట్టి దాని మీద ఆధారపడి 50 మంది పైనే బతుకుతున్నారు కాబట్టి వాళ్లకు మాత్రం తప్పనిసరిగా ఈ వ్యవసాయాన్ని కాపాడాలి, వ్యవసాయంలో బతుకుదెరువు చూపాలి. ఆ వ్యవసాయం బాగుపడితేనే అది పునాది, దానిమీదనే మిగతా ఆర్థిక రంగం అంతా వ్యాపారమైనా పరిశ్రమలైనా లేకపోతే ఇతర బ్యాంకులు కానీ సేవారంగం కానీ వ్యవసాయం నడుస్తేనే. ఒకేడు కరువు వస్తే 2 ఏళ్ళు పట్టణాల బిజినెస్లన్నీ పడిపోతుంటాయి, రియల్ ఎస్టేట్ ఆగిపోతుంటుంది.
అంత కీలకమైంది, ముఖ్యమైంది వ్యవసాయం కాబట్టి దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో పెంపు చేసుకునే ప్రయత్నం చేస్తే బతుకుదెరువు ఉంటుంది, మిగతా ఆర్థిక రంగాలు కూడా బాగుపడతాయి. ఇప్పుడు అప్పుల పాలైన రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్న దాని గురించి మాట్లాడితే, తెలంగాణలో నిజానికి కుటుంబానికి 92,000 రూపాయల పైగా అప్పులున్నాయన్నది ప్రభుత్వం చెప్తున్న లెక్క. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణమాఫీ కూడా చేస్తున్నారు, అయినా కానీ అప్పుల పాలైన పరిస్థితి నుంచి రైతులు బయటపడిన పరిస్థితి కనిపించట్లేదు. ఇంకో విషయము, కౌలు రైతుల సంఖ్య కూడా చాలా విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో అందరికీ రుణాలు అందుతున్న పరిస్థితి కూడా లేదు. అంటే ఈ సమస్య పరిష్కారం కావాలనుకుంటే గిన కౌలు రైతులను గుర్తించే ప్రక్రియ ఉండాలి, సాగు చేస్తున్న వాళ్ళ చేతుల్లో వాళ్ళకి వ్యవసాయ భూమి కూడా ఉండే ఆధారం అన్న కల్పించగలగాలి. అంటే ఈ రెండింటి వైపు ప్రభుత్వం ఏం చేయాలి? ముందైతే కౌలు చేసుకునే రైతులకు కూడా ఇతర రైతులకు ఇచ్చేటువంటి సౌకర్యాలన్నీ కల్పించాలి. కొంత కౌలు రేట్లపైన నియంత్రణ కూడా చాలా అవసరం. మూడోది ఏంటంటే, భూమి ఇంకా ఇవ్వటానికైతే కష్టమే కొంత. ఇప్పుడు ఎక్కువ వరకు చిన్న రైతులు కూడా ఒకరి నుంచి ఒకరు కౌలుకు తీసుకొని దున్నుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవి కొన్ని చిక్కులు ఉంటాయి. అది భూమి వెంటనే మనం ఎంత ఇవ్వగలుగుతామనేది జాగ్రత్తగా లెక్కలు వేసుకోవాలి. అయితే మన దగ్గర తెలంగాణలో 40% పడీతు భూమి ఉన్నాయి. ఈ 40% పడీతు ఎందుకు ఉందంటే నీటి సౌకర్యం సరిగ్గా లేక. కొంత నీటి సౌకర్యం కల్పించగలిగితే, ఆ భూమిని కనుక సాగులోకి తేవటానికి ప్రయత్నం చేయగలిగితే అది కూడా నా దృష్టిలో కొంత సమస్యకు పరిష్కారాన్ని చూపగలుగుతుంది. తెలంగాణ భూమి సమస్యలో ఇది కీలకమైన అంశం. తెలంగాణలో వ్యవసాయానికి సంబంధించి భూమికి సంబంధించిన సమస్యల్లో మొదటిదేమంటే, భూమి రైతు చేతుల్లో ఉంది కానీ ఉత్పత్తి మీద కంట్రోలు రైతు చేతుల్లో లేదు. నాదే భూమి, నేనే దున్నుతున్నా, కానీ నా ఇష్టం ప్రకారము, నా ఆలోచన ప్రకారము నేను దున్నే పరిస్థితి లేదు. బయట అప్పు ఇచ్చే వ్యాపారి, బయట ఇతర రైతుల నుంచి ఒత్తిడి, మార్కెట్ కోసము నగదు అవసరాల కోసం ఒత్తిడికి బలై రైతు ఆ ఒత్తిళ్లకు తల ఒగ్గి తనకు ఇష్టం ఉన్నా లేకున్నా పంటలు పండించే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి పోవాలి. రైతుకు తన చేసే వ్యవసాయం మీద తనకు పట్టు ఉండాలి. ఇప్పుడు ఈ ఊళ్ళో ఉంది, వాళ్ళకు పట్టు ఉంది, ఏది వేయాలి, ఎట్లా వేయాలి, ఎందుకు వేయాలి అనేది ఆలోచన ఉంది. వాళ్ళు నిర్ణయం తీసుకోగలుగుతున్నారు. ఆ నిర్ణయం తీసుకునేటువంటి అధికారం రైతుకు రావాలి. రెండు, కౌలు చేసే వాళ్ళకు రక్షణ రావాలి. మూడవది, దున్నుకుంటున్న ప్రతి రైతుకు పట్టా సర్టిఫికెట్లు రావాలి. నాలుగోది, పడితున్న భూమిని మనం సాగులోకి తేగలగాలి. ఐదోది ఏంటంటే, రియల్ ఎస్టేట్ అవసరాల కోసము పెద్ద ఎత్తున భూమి దారి మళ్ళీపోతున్నది, అది కూడా ఆగవలసినటువంటి అవసరం ఉంది. విచ్చలవిడిగా మళ్ళీపోయినాక ఇంకా వ్యవసాయాలు నడవాయి కాబట్టి ఏ ఊరు చూసినా చుట్టూ 50 కిలోమీటర్ల దూరము మనకు సున్నమేసిన రాళ్ళే కనబడుతున్నాయి, కానీ వ్యవసాయం లేదు. దీని మీద కూడా కొంత నియంత్రణ అనేది అవసరము. ఇవన్నీ జరగగలిగితే బహుశా ఒక మార్పు మనం చూడగలుగుతామేమో అని నేను నమ్ముతున్నాను. గత వారం 10 రోజుల నుంచి కూడా మీరు గ్రామాలలో సర్వేలు కూడా చేశారు, తెలంగాణ విద్యావంతుల వేదిక తరపున, జేఏసీ తరపున కూడా. మేము కూడా గ్రామాలలో పనిచేస్తున్నప్పుడు కనిపిస్తున్న ప్రధాన సమస్య రైత ధరలు అందట్లేదు అన్నది రైతులందరూ చెప్తున్న దాంతో పాటు చెప్తున్న సమస్య, ప్రభుత్వ అధికారులు సరిగ్గా స్పందించట్లేదు అన్నది కూడా. అంటే అటు వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు కావచ్చు, లేకపోతే విస్తరణ వ్యవస్థ కానీ, బ్యాంకులు కానీ, ఇవన్నీ కూడా రెవెన్యూ అధికారులు కానీ సరిగ్గా స్పందించట్లేదు అన్నది కూడా. అంటే ఈ ఉద్యోగస్తులు రైతులకి సరిగ్గా సహకరించట్లేదు అన్నది కూడా మనము చాలా క్లియర్గా వింటూ ఉన్నాము. దాని గురించి ఏమంటారు? వాస్తవమే అది. మేము ఒక 500 గ్రామాలు సర్వే చేసినాము. మొత్తము డాటా ఎంట్రీ చేయలే కానీ ఈ 500 గ్రామాల నుంచి సేకరించిన సమాచారంలో ప్రశ్నావళి ద్వారా సేకరించినవి చాలా ఉన్నాయి. అందులో దాదాపు ఒక 3 పాళ్ళు డాటా ఎంట్రీ చేసినాం. ఇందులో అర్థమవుతున్నది ఏంటంటే, 90% పైబడి రైతులు 5 ఎకరాల లోపు ఉన్నది. ప్రతి రైతు కూడా చెప్పింది ఏంటంటే, మొట్టమొదటిది ఏ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవ్వరూ మా ఊరికి రాలేదు, మాకు సహాయం చేయలేదు. ఇది మాత్రం 100కి 100 పాళ్ళు అందరూ ఇదే మాట చెప్పారు. ఇంకొక మాట కూడా అందరూ చెప్పింది ఏంటంటే, గవర్నమెంట్ ఇస్తూ ఈ మార్కెటు మా ధరలు తక్కువ ఉంటున్నాయి, మాకు నష్టం జరుగుతున్నది, కాబట్టి గవర్నమెంటే జోక్యం చేసుకొని ఈ పంటను కొనుగోలు చేయాలని చెప్పి కూడా వాళ్ళందరూ అడుగుతున్నారు. ఇవి కామన్గా 4వ పాయింట్ ప్రతి ఒక్కళ్ళు చెప్పింది, మా అందరికీ అప్పుతున్నారు. ఎక్కువ వరకు ఎవరో కొద్దిమంది 5 ఎకరాలు పైబడిన కొద్దిమంది రైతులకు మాత్రమే బ్యాంకులలో నుంచి అప్పు దొరికింది. 5 ఎకరాల లోపు ఉన్న రైతులలో 199 మంది
బ్యాంకులకు వెళ్ళి తెచ్చుకోలేదు. మరి కారణాలు మనం వెతకాలి, కానీ ఆ రైతులందరికి కూడా ఉన్న అప్పు బయట ఉన్న ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గరనే ఉంది, కానీ అది మాత్రం బ్యాంకుల్లో లేదు. మరి ఇది మనకు ఇవాళ కనబడుతున్నది. ఇంకా ఒక ఆఖరి విషయం ఏంటంటే, ఈ మొత్తము అప్పు 100,000 నుంచి 50,000-60,000 ఉన్నోళ్ళు కూడా ఉన్నారు, కానీ ఎక్కువ వరకు ఏంటంటే 100,000 పైనే అప్పు ఉన్నది, కానీ ఆ లోపు మాత్రం లేదు. అందరూ ఈ సమాచారం ఇవ్వలేదు. మనకి ఇచ్చిన సమాచారం చూసినప్పుడు కొద్ది మందికి మాత్రమే 100,000 లోపు ఉంది, ఎక్కువ వరకు 100,000 పైనే ఉన్నది. 4-5 లక్షల వరకు అప్పున్న రైతు కూడా ఉన్నాడు. ఇది మనకి ఇవాళ తెలంగాణ వ్యవసాయానికి సంబంధించినటువంటి పరిస్థితి. పంట నష్టం జరిగింది, తక్కువ ధరలు, ఈ రెండింటి కారణంగా మేము అప్పుల పాలైపోయినాం, అప్పులు తీర్చలేని పరిస్థితిలో ఉన్నామనేదే రైతులు చెప్తున్నారు. గవర్నమెంట్ చేసిన రుణ విముక్తి పథకం కూడా 100 పాళ్ళు రైతులు ఏమంటుండ్రంటే, అది నిజానికి మాకున్న మొత్తము అప్పును, 100,000 వరకు ఉండే మొత్తం అప్పును రద్దు చేయలేకపోయినరు. వాళ్ళు ఇచ్చింది ఏమిచ్చిండ్రో కానీ మిత్తి అట్లనే ఉంది, అసలు అట్లే ఉంది అనేది ఇప్పుడు రైతులు అన్ని దిక్కుల కూడా రైతులు ఇదే మాట అంటున్నారు. తెలంగాణ సాయుధ పోరాటం జరిగినప్పుడు భూమి కీలకమైనటువంటి సమస్యగా తెలంగాణలో ఉంది. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకు 3 ఎకరాల భూమి ఇద్దామనుకున్నప్పుడు కూడా ఈ 3-4 ఏళ్లలో కేవలం 10,000 ఎకరాలు మాత్రమే కొని ఇవ్వగలిగారు, కానీ ఎక్కువ మందికి ఇవ్వలేకపోయారు. ఇంకోవైపు చూస్తేనేమో భూగరిష్ట పరిమితి చట్టం ఉంది, కానీ చాలా పెద్ద ఎత్తున 100,000 ఎకరాలు కొనుక్కుంటున్నటువంటి వాళ్ళు కూడా కనపడుతున్నారు. ఇటువంటి స్థితిలో ఒక పేదలకి భూమి దక్కాలి అని అంటే భూమి విధానంగా ప్రభుత్వాలు ఎటువంటి అనుసరించాల్సి ఉంటుంది? నిజంగా భూమి దక్కితే తప్ప కౌలు రైతుల సంఖ్య తగ్గదు, సొంత భూమి ఉంటే తప్ప ఖర్చులు తగ్గవు అనేటువంటిది అనుకుంటున్నప్పుడు భూమి విధానం ఒక ప్రభుత్వానికి ఎలా ఉండాలి అనేది అనుకుంటున్నాము. ఇప్పుడు గవర్నమెంట్ కావాలనుకుంటే భూమి సేకరించలేదా? కంపెనీల కోసం, ప్రాజెక్టుల కోసం 300,000 ఎకరాలు సేకరించింది. కాబట్టి సేకరించదలుచుకుంటే భూమి దొరుకుతుంది. అది గవర్నమెంట్ ఎట్లా, ఎవరి దగ్గర, ఏ పరిస్థితుల్లో అనేది ఒకటి ఆలోచించుకోవాలి. రెండోది చాలా ముఖ్యమైనది ఏంటంటే, భూమి అనేది విచ్చలవిడిగా వ్యవసాయేతర అవసరాలకు మళ్లించకుండా చూడాలి. బలవంతపు విచ్చలవిడి భూసేకరణను కూడా ఆపాలి. ఈ 3 జరిగితే తప్ప మనం ఈ సమస్యను పరిష్కరించడానికి అది కీలకమవుతుందని నేను అనుకుంటాను. అంటే 1950లో ఒక చట్టం తెలంగాణ అప్పుడు ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉండేది, వ్యవసాయేతరులు వ్యవసాయ భూములు కొనకుండా ఉండాలనేది. 1956లో ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడినప్పుడు, ఆంధ్రప్రదేశ్గా ఏర్పడినప్పుడు దాన్ని నీరు గారుస్తూ వచ్చారు, మెల్లగా ఆ చట్టమే రద్దయిపోయింది. అంటే ఇప్పుడు చూస్తే చాలామంది వ్యాపారులు, కాంట్రాక్టర్లు, సినిమా వాళ్ళు, లేకపోతే అసలు వ్యవసాయంతో సంబంధం లేని వాళ్ళందరూ వచ్చి వ్యవసాయ భూములు కొంటున్న పరిస్థితి ఉంది. రేపు పేదలకి భూమి దక్కాలి, నిజంగా వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకునే వాళ్ళకి రక్కాలంటే మళ్ళీ అటువంటిది ఏమైనా అవసరం ఉంటుందా? లేకపోతే అది యథాతథంగా ఇదే కొనసాగితే అసలు భూమి మిగిలే అవకాశం ఉందా సన్న చిన్నకారు రైతుల చేతుల్లో? అప్పుడు పరిస్థితుల్లో ఆ చట్టం చాలా ఈజీగానే తేగలిగినారు. ఆ చట్టం ఉపయోగపడింది కూడా, అమలు కాలే కాకపోతే. కానీ ఇప్పుడు ఆ చట్టం తేవాలంటే మాత్రం ముందుగా రైతులను మనము చైతన్యపరచాలి. ఎందుకంటే మా భూమిలో విలువలు పడిపోతాయి కదా, మీరు ఎందుకు ఆపుతున్నారు అనే మాట రైతుల నుంచి రావచ్చు కూడా. కొంతమంది ఇది అమ్ముకొని బయట పడదాం, ఎన్ని రోజులు ఈ ఊళ్ళో ఇట్లుంటామనేటోళ్ళు కూడా ఉన్నారు ప్రతి ఊళ్ళో. కాబట్టి కొంత రైతులను చైతన్యపరచాలి. చైతన్యపరిచి మనం కొంత దాని గురించి ఒక ప్రచారం చేసి ఆమోదం పొందగలిగితే మీరు చెప్పినటువంటి చట్టం. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా ఉంది, తెలంగాణ ఉద్యమం అప్పుడు ఒక సమస్య వచ్చింది, మీరు చేపట్టి మా భూముల విలువలు పడిపోతున్నాయని చెప్పి చాలామంది అప్పట్లో నిందించారు కూడా తెలంగాణ ఉద్యమాన్ని, తప్పు పట్టిండ్రు ఇట్లా చేసేది లేకుండా మీరు అని. ఇప్పుడు కూడా అట్లాంటి ప్రమాదం రాకుండా మనం చూసుకోవాలి. రైతులను ముందు ఒప్పించుకోగలగాలి. ఒప్పించుకోగలిగితే, రైతులతోని ఆమోదం పొందగలిగితే అప్పుడు ఈ చట్టం తేవటం అనేది అవసరం. నేను ఇప్పటికైతే నేను అనుకునేది, ఎక్కడనో ఒకడ మనమే నియంత్రణ పెట్టాలి. ఉత్తరప్రదేశ్లో ఉంది, మహారాష్ట్రలో ఉంది, వెనకటికి తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంలో ఉంది, కాబట్టి అది రావాలి. కానీ ఈ రియల్ ఎస్టేటు, ఈ మాయాజాలం అనేది
విచ్చలవిడిగా పెరిగిన నేపథ్యంలో కొంత దాన్ని రైతులను చైతన్యపరచకుండా ఆ చట్టం తేలేము తెచ్చినా అమలు చేయలేము. అట్లాగే ఈ మధ్య ఆర్థిక సర్వే ఒకటి ప్రకటించింది ఏంటంటే భారత వ్యవసాయంలో మహిళల పాత్ర చాలా కీలకంగా మారిపోయింది. మగవాళ్ళు వలసలు వెళ్ళినప్పుడు ముఖ్యంగా వ్యవసాయాన్ని మోస్తున్నది ఆడవాళ్ళే అనేటువంటిది ఉంది. కానీ అటు రైతు ఉద్యమాల్లో కానీ సమాజంలో కానీ అసలు మహిళల్ని రైతులుగా గుర్తించేటువంటి పరిస్థితి కనిపించట్లేదు, వాళ్ళ సహాయం ఏమి అందట్లేదు. దీన్ని ఎట్లా ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి దీని మీద ఎట్లాంటిది సారించాల్సి ఉంటుంది అనుకుంటున్నాను? నేను అనుకునేది అయితే మనం ప్రతిపాదనలు తయారయ్యాలి, ఇక్కడిక్కడ అవసరం ఉంది అనేది ప్రతిపాదన తయారయ్యాలి. రెండోది చాలా ముఖ్యము, గ్రామంలోనే దానికి సంబంధించిన కొంత ఆలోచనలు మారాలి కదా. ఇప్పుడు మహిళా సంఘాలు వచ్చే రాకమునుపైతే ఆడవాళ్ళు గ్రామ సామాజిక జీవితంలో చాలా తక్కువ పాల్గొన్నారు. మహిళా సంఘాలు వచ్చిన తర్వాత కొంత వాళ్ళ భాగం పెరిగింది, వాళ్ళ పాత్ర పెరిగింది. కానీ ఇవాళ చాలా ముఖ్యమైనదంటే మరి అది వచ్చిన సందర్భం కాబట్టి మనం ఈ మహిళలను భాగస్వామ్యం పెరిగింది కాబట్టి ఆ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈ విషయాలపైన కొంత చర్చ కూడా జరగాలి. జరిగిన తర్వాత చాలా నిర్దిష్టమైన ప్రతిపాదనలు పెట్టాలి. మనం మహిళల భాగస్వామ్యం పెరిగింది కాబట్టి మహిళా రైతులకు న్యాయం జరగాలి అంటే న్యాయం అంటే ఇది కాంక్రీట్గా డిమాండ్ 1, 2, 3, 4 అని పెట్టాలి. గవర్నమెంట్కు అర్థమయ్యే భాష ఏంటంటే చాలా ఖచ్చితంగా అర్థమై అమలు చేయగలిగేటువంటి ఒక విధాన రూపంలో వాళ్ళకి ఏ డిమాండ్నైనా మనం తయారు చేయాలి, చేస్తే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఆ రూపకంగా ఈ విషయాలలో మనము ఒక ప్రయత్నం జరగాలని నేను అనుకుంటున్నాను. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఉంది, దాని మీద చాలా చర్చ రైతుల్లో ఒక అపోహ కానీ అభిప్రాయాలు కానీ ఉన్నాయి ఏంటంటే అది చాలా నష్టం చేసింది వ్యవసాయానికి అనేటువంటిది ఉంది. మరోవైపు చాలా నివేదికలు తెచ్చింది ఏంటంటే నిజంగా అది వచ్చిన తర్వాత వలసలు తగ్గినాయి, చాలా ఆస్తుల రూపకల్పన కూడా జరిగింది అనేటువంటిది కూడా ఉంది. అంటే ఈ ఒక గ్రామీణ ప్రాంతంలో ఏర్పడిన ఈ అభిప్రాయాన్ని పోగొట్టి కొంత సమన్వయం చేయడానికి అటు రైతులకి వ్యవసాయ కూలీలకి మధ్య ఏం చర్యలు చేపడితే బాగుంటుంది అనేది అనుకుంటున్నాం. చాలా చోట్ల ఇప్పటికీ ఇంకా వలసలు జరుగుతూనే ఉన్నాయి. రెండోది కూడా ఏంటంటే మరి ఆస్తులు ఎక్కడన్నా అయినాయేమో కానీ మన దగ్గర ఏంటంటే ఆస్తుల కల్పన కూడా కాలేదు. దానివల్ల ఏమైందంటే ఈ 100 రోజుల పని పట్లనే ఒక చులకన భావన అనేది గ్రామాల్లో ఉన్నది. నేను అనుకునేది ఏమంటే 100 రోజుల పనిలో లోపం లేదు, దాన్ని అమలు చేసిన తీరులో లోపమైతే ఉంది. 100 రోజుల పనిలో ఏం పనులు చేర్చాలి అనేది నిర్ణయించుకునే అధికారం గ్రామానికి ఉంది, కానీ గ్రామము ఆ అధికారాన్ని ఉపయోగించుకుంటలేదు. ఎక్కడ కూడా గ్రామం నిర్ణయం చేయదు ఏం పనులు జరగాలనేది. ఎవరు నిర్ణయం చేస్తారంటే సర్పంచ్ కూడా చేయడు, గ్రామ పంచాయతీ కూడా చేయదు. కొన్ని విషయాలు వీళ్ళు చెప్తారు కానీ ఎక్కువ వరకు ఈ నిర్ణయం ఎక్కువ ఎవరో అధికారులు వాళ్ళ దృష్టి అంతా ఏముంటుందంటే 100 రోజుల పనులను ఎన్ని రోజులు పని ఇప్పించి కల్పించడం, ఎన్ని రోజులు పని చేయించడం అనే లెక్క పైకి పంపాలి. దాని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు తయారు చేసి పంపుతారు. కానీ వాస్తవానికి గ్రామం కూర్చొని మా ఊరికి ఈ పనులు కావాలని నిర్ణయించుకొని ఆ పనులను ఖచ్చితంగా చిత్తశుద్ధితో కనుక చేయించుకోగలిగితే ఒకవైపు కూలీల ఆదాయాలు పెరుగుతాయి, గ్రామానికి లాభం అవుతుంది. ఈ 100 రోజుల పని పథకం ఉపాధి హామీ మీద ఉన్నటువంటి ఒక చెడ్డ పేరు కూడా మనం దూరం చేసేటువంటి అవకాశం ఉంది. ఆ విషయంలో ప్రత్యేకించి చిన్న రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి. భూమిని లెవలింగ్ చేయటం కానీ కట్టలు పోసుకోవడం కానీ వర్షపు నీటి నుంచి భూమి సారం కొట్టుకపోకుండా చిన్న చిన్న కట్టలు పోసే పని కానీ ఇట్లాంటివి చాలా విషయం. ఊళ్ళల్లో వాన నీటిని ఆపుకోవటానికి కావలసిన చిన్న చిన్న కుంటలను తయారు చేసుకోవటం కానీ ఇట్లాంటివి చాలా పనుల నుంచి మొదలుకుంటే కొంత పేద రైతులకు ఆ దున్నుకోవటానికి అయ్యేటువంటి ఖర్చును కూడా మనం దీని పరిధిలోకి తీయగలిగితే బహుశా మళ్ళీ పశువులను తెచ్చుకోవటము దున్నుకోవటానికి ప్రయత్నం చేయటం కూడా అవకాశం ఉంటుందేమో ఆలోచించాలి. ఇవన్నీ కూడా బహుశా ఇట్లాంటివేవో కొంత కొత్తగా ఆలోచించాలి. గ్రామమంతా భాగమై దీన్ని ఎట్లా వాడుకుందామని నిర్ణయం చేయాలి. గ్రామం వాడుకోకపోతే నిర్ణయం చేయకపోతే మాత్రం 100 రోజుల పనితోని అటు కూలీలకు కొంత తప్పనిసరిగా ఒక లాభం ఏం జరిగిందంటే 100 రోజుల ఉపాధి హామీ వచ్చినాక తిండికి లేక పస్తులు ఉండేటి వాళ్ళ సంఖ్య తగ్గింది, ఆకలి చావులు జరిగినాయి అవి ఆగిపోయినాయి చాలా చోట్ల. మూడోది ఏంటంటే వలస పోతున్నారు కానీ ముసలి ముతక పోనక్కర్ లేకుండా ఊళ్ళో ఉండి ఆ ఉపాధి హామీ పనులతో ఏదో చేసుకొని బతుకుదామనే ఆలోచనతో ఆ ప్రజలు మాత్రం ఆగుతున్నారు, మిగతా యువకులు ఎవరు ఆగుతలేరు.
ఎందుకంటే కూలీలు రేట్లు ఇంకా బయట బాగున్నాయి, కొంత ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి వాళ్ళు బయటికి పోతున్నారు. ఇదేమో పరిమితమైన రోజులే దొరుకుతుంది ఈ పని. ఇవన్నింటి కారణాల వల్ల ఆ వలస బయట వాళ్ళు పోతూనే ఉన్నారు. ఇట్లా నేను చెప్పినట్టుగా ఈ మార్పులు కొన్ని ఆలోచన చేస్తే బహుశా ఉపాధి హామీ వల్ల గ్రామానికి మొత్తానికి మేలు జరుగుతుంది. ఒక్క వ్యవసాయమే కాదు, ప్రత్యేకించి భూమి అభివృద్ధి చేసుకునే విషయంలో, నీటి నిల్వకు సంబంధించిన కుంటలను అభివృద్ధి చేసుకునే విషయంలో, భూసార పరిరక్షణకు తీసుకోవలసిన చర్యల విషయంలో, ఆ ఊరి అవసరమైనటువంటి చెట్ల పెంపకం కోసం కానీ, వ్యవసాయము ప్రత్యేకించి చిన్న రైతు భూమి దున్నుకునే విషయంలో కానీ, కొంత ఈ ఉపాధి హామీకి సంబంధించిన పనులను మనం పునర్నిర్వచించుకొని ఆ పనులకే మనం దృష్టి పెడితే బాగుంటుంది. మీరు చెప్పినవన్నీ కూడా చేయటానికి ప్రభుత్వం మీద గత 4 సంవత్సరాల నుంచి కూడా రైతు జేఏసీ ద్వారా మిగతా అనేక రకాలుగా కూడా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నాలు అయితే జరిగాయి, కానీ చాలా కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకోలేదు, ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి కూడా కనిపించట్లేదు. అంటే ఈ నేపథ్యంలో మీరు ఈ సమస్యకి రాజకీయ పరిష్కారం కావాలి కాబట్టి రాజకీయ పరిష్కారం కోసమైనా ప్రయత్నం చేయాలి అన్నది కూడా మీరు మాట్లాడుతున్నారు ఈ మధ్య చూస్తూ ఉంటే కూడా. ఇంతకుముందు జరిగిన ఉద్యమాల నేపథ్యంలో, విద్యుత్ ఉద్యమం సమయంలో కానీ, తెలంగాణ ఉద్యమం సమయంలో కానీ, మళ్ళీ అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఉద్యమ సమస్యల్ని ముందుకు తీసుకెళ్ళి పరిష్కరించడానికి కాకుండా, వచ్చిన తర్వాత మళ్ళీ అధికారంలోకి మళ్ళీ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నాలు అయితే జరగలేదు. ఇప్పుడు అట్లా కాకుండా మనం ఎదుర్కొంటున్న సమస్యలకి పరిష్కారం ఎట్లా సాధిస్తాం అనుకుంటున్నాం? ఇప్పటిదాకా మనం చర్చించిన దాంట్లో మీరు చాలా పరిష్కారాల గురించి చెప్పారు. ఆ పరిష్కారాలు మనం ఎట్లా తీసుకొద్దాం అనుకుంటున్నాం అనేది కూడా మనం ఒకసారి, మీరు ఏమనుకుంటున్నారు దాని గురించి, ఎట్లా తీసుకొద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే గత చాలా రోజుల నుంచి మనం చూస్తున్నది ఏంటంటే, అధికారంలో పార్టీలు మారుతున్నాయి కానీ మంత్రులు అయితే వాళ్ళే ఉంటున్నారు, వాళ్ళు తప్పితే వేరే వాళ్ళు ఏమి రావట్లేదు. పార్టీలు మారినప్పుడల్లా కూడా వాళ్ళే వస్తున్న నేపథ్యం కూడా, గ్రామీణ అభివృద్ధి దృష్టిగా అలాగే వ్యవసాయ రంగం దృష్టిలోనే పెట్టుకొని గట్టిగా పనిచేయగలిగిన ప్రభుత్వం రావాలనుకుంటే ఎలాగా? అది 2 స్థాయిల్లో పని జరగాలి. ఇప్పటివరకు భారతదేశంలో రైతాంగ ఉద్యమం అనేది 1980-90 దశకాలలో బలంగా ఉన్నది. ఆ తర్వాత అది పోయింది, అది లేదుగా. ఇప్పుడు కొన్ని రైతు సంఘాలు ఉన్నాయి కానీ బలంగా లేవవి. ఈ నేపథ్యంలో నేను అనుకునేది ఏమంటే, మొట్టమొదట బయట ఉన్న ఉద్యమాలు, అది రైతు సంఘాలే కానక్కర్లేదు, అన్ని ప్రజా సంఘాలు కూడా రైతులను ఐక్యం చేయాలి. మొదట రైతులకు ఈ సమస్యల పరిష్కారానికి ఉండే మార్గాలను వాళ్ళకి తెలియపరచాలి. వాళ్లకు మనం గట్టిగా నిలబడతాం, మీరు ధైర్యం చేసి ఈ విషయాల మీద అడగాలనేటువంటి ఒక మనం చైతన్యం ఇవ్వాలి. ఇవన్నీ మనం చేస్తే అప్పుడు రాజకీయ రంగంలో ఎవరన్నా ధైర్యం చేస్తారు. ఇప్పుడు ఉట్టిగా ఎవరు తెలంగాణ నినాదాన్ని ఏ రాజకీయ పార్టీ ఒప్పుకోలే. తెలంగాణ వస్తే మనకు జీవితం బాగుపడుతుంది అనే విషయం ప్రజలకు అర్థమైనాక, మాకు తెలంగాణ కావాలి అని చెప్పి ప్రజలు డిమాండ్ చేసినాక గప్పుడు రాజకీయ పార్టీలు తెలంగాణ అన్నాయి. రైతుల విషయమైనా అంతే, ముందు రైతులు మాకు వ్యవసాయాన్ని బాగు చేసే ప్రభుత్వం కావాలి, అట్లయితేనే మేము వేస్తాం లేకపోతే ఏమో అని గట్టిగా నిలబడి మాట్లాడటం మొదలు పెడితే, వాళ్ళు మేము ఐక్యంగా రైతులకి ఇది అడుగుతున్నారయ్యా, చేయకపోతే మనకు ఇక భవిష్యత్తు ఉండదు అని పార్టీలకు తెలిసేటట్టు చెప్పగలిగితే గప్పుడు నేను అనుకోవటం కొంత వ్యవసాయ విధానాల్లో మార్పు వస్తుంది. లేకపోతే వ్యవసాయ విధానం రాదని కాదు, వస్తుంది. ఎవరి కోసం వస్తుందంటే విత్తనాలు ఉన్న పరికరాలు అమ్మే కంపెనీల కోసం వస్తుంది. ఇవాళ వ్యవసాయంలో ఉన్న బడ్జెట్ కూడా ఏమన్నా ఉంటే ఆ పాలిహౌజులు అమ్మే కంపెనీలకు, ట్రాక్టర్లు అమ్మే కంపెనీలకు పోతున్నది, కానీ రైతుకు మాత్రం ఆ బడ్జెట్లో ఒక్క పైస కూడా దక్కుతలేదు. అంటే రైతు కేంద్రంగా వ్యవసాయ విధానం అనేది, అది చిన్న రైతు కేంద్రంగా వ్యవసాయ విధానం అనే దాన్ని మనం సాధించుకోగలగాలి. అది నా దృష్టిలో ఒక కీలకమైన అంశంగా ప్రభుత్వము ఆలోచించవలసిన పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే, ఊకోరిగా ఊరికి పోతే రైతులు అడుగుతారు అనే పరిస్థితి వస్తే గా చైతన్యం మనం రైతుల్లో తేవాలి. ఆ ప్రయత్నము బయట జరగాలి, పౌరవేదికలు ఆ ప్రయత్నం చేయాలి. అప్పుడు రాజకీయ పార్టీలు ముందుకు తీసుకుపోవటానికి ఆ నినాదాన్ని మనకు అండగా రాజకీయ పార్టీలు కూడా రావాలి. ఇవి రెండు జరగాలి సమాంతరంగా. అది మా తాపత్రయం. చేయగలుగుతామో లేదో కానీ గా తొవ్వలబోతేనే మనకు లాభం అవుతుంది రైతులకు అనేది ఆలోచనతోని ఉన్నాం ఇప్పుడు జేఏసీలోనైతే. ఇక్కడ రైతులు చాలామంది ఉన్నారు, ఏం అడుగుతారో చూద్దాము. భూమి రైతులు అంటారు, రైతు పంట పండియాలి అంటారు, సౌకర్యము సరిగా అందిస్తాను అంటారు. సౌకర్యం అందించడం చక్కగా అందించడం లేదు,
రైతు చక్కగానే చెప్తుండే కానీ ఆయనకు ఆవేదన ఎక్కువ పెరిగిపోతుంది. భూముల గురించి, నీళ్ళ గురించి, కరెంటు గురించి, భార్య పిల్లల గురించి, అప్పులతో చూసాం బాధలు ఎన్నో పెరిగిపోతున్నాయి. ఒక బాధ తప్పించుకుంటే ఒక బాధ పడుతుంది, ఒక బాధ తప్పించుకుంటే ఒక బాధ పడుతుంది. పెద్ద బాధ భూమి బాధ మాత్రం ఎక్కువ ఉంది. నీళ్ళ బాధ అదొకటి ఉంది. ఇటువంటి బాధలు ఒక 10 బాధలు అనేది రైతు మీద ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్ నుంచి అయినా కానీ రైతుకు సహకారం అందియాలనేది నాకు ఒక కోరిక ఉంది. అయితే ఈ కోరిక అంటే ఇప్పుడు రైతు అక్కడ అంత దూరం పోయి ముఖ్యమంత్రితోనో ఎమ్మెల్యేతోనో మాట్లాడే తాయి లేదు. అక్కడ రైతు పోడు, అక్కడికి పోయినప్పటికైనా పోనివ్వరు. పోయినప్పటికైనా కానీ ముఖ్యమంత్రి ముందులో కూర్చోబెట్టినా కానీ దమ్మాసి మాట్లాడే శక్తి, ఆ సహాయశక్తి రైతు దగ్గర లేదు అక్కడ. అయితే ఇప్పుడు మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, కరెంటు డిపార్ట్మెంటు, ఇటువంటి ఆడియో డిపార్ట్మెంటు, కలెక్టర్ డిపార్ట్మెంట్లు, ఇటువంటి లక్షణాలు అందరి డిపార్ట్మెంట్లు రైతు మీద కన్ను పెట్టి రైతుకు ఏ సహకారం అందియాలి. మన అందరం కట్టుకలిసి గవర్నమెంట్ ఇంట్లోకి పోయి ఎదురాడి మనం రైతుకు సహకారం చేయాలనేది, 11 డిపార్ట్మెంట్ సుతం సహకారం చేయాలనేది మేము కోరుతున్నాం. ఎందుకు కోరుతున్నాం అంటే తట్టు తట్టున ఒకరే పోతే ఏ గవర్నమెంట్ అయినదు, ఏ మంత్రి అయినాడు, ఏ ఎమ్మెల్యే సుతనాడు. 10 గుంపుగా పోతే ఈ గుంపు బాగొచ్చింది అనేది సుతం ఆయనతో పాటు చేయగలుపుతాడు. 10 ఏ వివరమన్నా మనం చెప్పాలనేది ఒకటి ఆయనకు ఆవేదన కలుగుతుంది. ఇటువంటి డిపార్ట్మెంట్లు రైతు గురించి 28 గంటల నౌకరిదారులు సుతం ఒక అర్ధగంట సేపు రైతు గురించి సుతం కేటాయించి రైతుకు సహకరించాలనేది ప్రభుత్వ ద్వారా, మన ఉద్యోగస్తుల ద్వారా, ఇటువంటి డిపార్ట్మెంట్ ద్వారా సుతం నేను మాకు సహకారం చేయమనేది నేను అనుకుంటున్నాను. ఇంకా ఈ రైతు చెప్పాలంటే ఒకటే మాటలు చెప్పాలంటే ఇప్పుడే మీరు మీకు ఏం అవసరం అని అడిగితే రైతుకు దినం జరుగుతూ ఉంటే అవసరం, వర్షం పడుతూ ఉంటే అవసరము, పంట పెరుగుతూ ఉంటే అవసరము, పంట పండినాక అవసరము. ఈ అవసరాలు సుఖం ఒకటేసారి చెప్పాలంటే చెప్పాడు. ఇటువంటి సుఖం మీరు ఆలోచన చేసి ఏ తాయిలా అరుచుకోవాలి, ఏ తాయిలా అడగాలి, ఏ తాయిలా అవసరం ఉంటుంది అనే సుతం ఇటువంటి డిపార్ట్మెంట్ల వాళ్లకు, ఆ మంత్రులకు, ఎమ్మెల్యేకు సుతం తెలుసుకోవాల్సింది, రైతును ముందడిగేయవలసింది. అయితే ఇంకొక నేను అంటున్నాను, మొన్న ఉల్లిగడ్డ కరువు వచ్చింది. బయట దేశం తీసుకొచ్చి ఉల్లిగడ్డ అమ్మారు. ఇక్కడ అంతే మనకు ఇక్కడ మేము 5 రూపాయల కిలో నేను అమ్మితే వాళ్ళు 30 రూపాయల కిలో తీసుకొచ్చి ఇక్కడ అమ్మారు. ఆ డబ్బులు ఎవరై అక్కడ 5 రూపాయలు కొంటే ఛార్జీలే మనకు 20 రూపాయల దాకా ఛార్జీలు పడ్డాయి. మన డబ్బులు అన్నీ మహారాష్ట్రకి వెళ్ళిపోయినాయి. అయితే నేనేమంటున్నా, రైతుని పెంపు చేసి రైతుకు ఉత్సాహం కల్పించి రైతుకు అన్ని వనరులు అందించి రైతుకు అన్ని మూలాలు అందించి ఇటువంటి పంటలు బాగా పండించేటువంటి రైతును ముందుకెత్తే మన రాజ్యం బక్కబడదు అంటున్నాం. మన పంటలు బయట దేశం పంపించి బయట దేశంలో పైసలు తీసుకొచ్చి మన రాష్ట్రంలో ఎత్తే బాగుంటుంది అనేది నాకు ఒక కోరిక. ఇప్పటికి అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వెనకబడ్డది అనేది అక్కడక్కడ అంటుంటుంటున్నా. నేను సో కొన్ని తిరుగుతున్న సో మాకు తెలిసిపోతుంది. రైతుకు సహకారం అందియకపోవడంతోనే మన రాష్ట్రం వెనకబడుతుంది అనేది నేను అంటున్నా ప్రభుత్వంతో. దీన్ని రైతును ముందుకు తీసి పంటలు బాగా పండించి మన పంటను బయట దేశానికి అందించి బయట దేశంతో డబ్బులు మన దేశానికి తీసుకొచ్చి అభివృద్ధి చేయాలనేది ఒక ఆలోచన ఉంది. ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ గెలిచేదాకా రైతులను బాగా చెప్తామంటే గెలిచినాక రైతు ముఖాన్ని చూస్తలేరు. అయితే ఇప్పుడు మీటింగ్ బాగా కంపెనీలు వేయబడి లాభాలు వచ్చేయబడి వాళ్ళకి పన్నులు వచ్చేయబడి చూస్తున్నారు కానీ రైతు నుంచి రూపాయి పోతలేదు కాబట్టి దీన్ని ఏముండదని పాడు చెప్తారు. రైతే పాడైపోతుండండి, ఇంకా కొంత సుతం ప్రభుత్వం పాడు చెప్తుంది అనేది మేము ఒక ఆలోచన చేసుకుంటున్నాం. అయితే ఇప్పటికైనా ముఖ్యంగా రైతును ఎప్పుడైతే మీరు గడ్డకేసుకుంటే మాకు రైతు దగ్గర మాకు ఆలోచన ఏముందంటే ఈ 1 ఎకరంలో 8 బత్తాలు పండిస్తున్నాం, 1 ఎకరంలో 50 బత్తాలు పండిస్తున్నాం. ఇక్కడ మూలం అనేది లేదు, టార్గెట్ అనేది లేదు. ఒక కంపెనీ పెడితే 1 క్వింటాలు మాలు తీసుకొచ్చి అక్కడికి ఎత్తే 1 క్వింటాల్నర మాలు మనకు అంతా లాభం వస్తుంది అనేది ఒక గుర్తింపు ఉంది. కానీ పంటలు లేదు. ఎందుకు లేదంటే మనం చేసిన దాన్ని బట్టి లేదన్నమాట. 50 బత్తాలు చేయొచ్చు, 8 బత్తాలు చేయొచ్చు. అయితే 50 బత్తాలు తీసేటువంటి లక్షణాలు గవర్నమెంట్ రైతుకు కలిగిపోయాలనేది ఒక ఆలోచన. దానికి రైతుకు 50 బత్తాలు వండియాలనే ఆలోచన ఏ విధంగా రావాలంటే 10 బత్తాలు వండితే 10 రూపాయలు వస్తాయి, 50 బత్తాలు వచ్చేసాం ఇంకో 500 రూపాయలు ఎక్కువ ఇస్తాడుగా ప్రయత్నం రావాలనేది
ఆ ధర నిర్ణయించాలనే ఆలోచన చూసాం ప్రభుత్వం ఉండాలని చెప్తున్నా. అయితే కోదండరాం గారిని ఏం అడగాలనుకుంటున్నారు? ఇప్పుడు ఆయన చెప్పిందంతా అర్థమైతేనే ఉన్నది. ముచ్చట అనేది ఏంటంటే మాకు అవసరం అనేది ఒక్క తీరుగా ఉండదు. నేను ఇది ఒక్కటే అవసరం అని చెప్పమంటే నేను ఎట్లా చెప్తే చెప్పలేను. అది సీజన్ను బట్టి, పంటను బట్టి, పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. ఓ డిపార్ట్మెంట్ నుంచి ఒక్క అవసరం ఉంటే ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్ళి ఇంకో అవసరం ఉంటుంది, అంతే కదా నువ్వు చెప్పింది. కాబట్టి ఇన్ని రకాల అవసరాలను తీర్చడానికి వారనేది ఏంటంటే ప్రభుత్వము జర ప్రేమతోని రైతులతోని వ్యవహారం నడిపించాలి. కానీ ఇది ఒక్క అవసరం నేను ఒడ్డెక్కించినగా నా పని అయిందని దులుపుకొని పోతే కుదరదు, అంతే కదా. అంతే, ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలి, రైతుల పక్షాన నిలబడాలి. ఎన్నెన్ని శాఖలు రైతుకుతోని సంబంధం ఉంటాయో, వ్యవసాయంతో సంబంధం ఉంటాయో, అన్నన్ని శాఖలు రైతు పట్ల కొంత బాధ్యతతో పనిచేయాలి. ఇది నా దృష్టిలో చాలా కీలకము. ఈ పని చేసేటట్టుగా చూడాలి. చూడాలంటే మీరు అన్నట్టు రైతులు ఐక్యంగా ఉండాలి, కానీ అదొక మాట అయితే. రెండోది ప్రభుత్వం బాధ్యతగా పనిచేయాలి. ఆ బాధ్యతగా పనిచేసేటట్టు చూడాలి. అవసరమైతే చట్టం తేవాలి. మనం చట్టం తెచ్చి నువ్వు ఈ పని ఈ సమయం లోపల చేయకపోతే నీకు శిక్ష ఉంటుంది అనేది చట్టం తేవాలి. పౌరసేవల చట్టం అంటారు దాన్ని. ఆ చట్టం తెచ్చి ఆ రకంగా పనులు జరిగేటట్టుగా మనం చూసుకోవాలి. దానికి ప్రధానంగా ఇవాళ మేము అడుగుతున్నది కూడా అదే. గవర్నమెంట్ రైతు పట్ల బాధ్యతతో పనిచేయాలి. వ్యవసాయాన్ని మర్చి ఉంటున్నారు. వ్యవసాయాన్ని గుర్తుపెట్టుకొని దానికి ఎప్పటికప్పుడు దానికి సేవ చేసే పని చేసుకుంటూ ఉండాలనేది మనం కోరుతున్నాం. నేను అమెరికా పోతే చూసిన వారానికి ఒకసారి యూనివర్సిటీ సైంటిస్ట్ వస్తాడు పొలం కాడికి. వచ్చి దాన్ని పరిస్థితిని చూస్తాడు. నీళ్ళు ఎంత పెట్టాలి, మందులు ఏం ఎట్లేయాలి, ఏ మోతాదులు వేయాలి అని చెప్తాడు. పంట ఎట్లా ఉంది చెప్తాడు. అయినాక పంట అయినాక అక్కడ సహకార సంఘం వాళ్ళు నిల్వ పెడతారు, రైతుకు అప్పిస్తారు, నీకేం కావాలంటే తీసుకోమని. పంట అమ్మిన తర్వాత రేటు వచ్చినాక చూసుకొని పంట అమ్మి అప్పుడు మిగిలిన పైసలు రైతుకు జమ చేస్తారు. అట్లా రోజు దాని మీద దృష్టి పెట్టి మనకి ఎన్ని నీళ్ళు ఉన్నాయి, నీళ్ళని ఎట్లా వాడుకుంటే బాగుంటుంది, ఎట్లాంటి పైపులు ఉండాలి, ఎట్లాంటి డ్రిప్ సిస్టమ్ రావాలి, ప్రతి విషయం మీద వాళ్ళు రోజు రోజు దృష్టి పెడతారు. అట్లా మన దగ్గర ఒక సిస్టమ్ అనేది పద్ధతి అనేది వస్తే లాభం అవుతుందని వారు అన్నట్టుగా రైతును కేంద్రం చేసుకొని రోజువారీగా రైతు అవసరాన్ని పట్టించుకొని దానికి పరిష్కారం చెప్పే ప్రయత్నం ప్రభుత్వం నుంచి రావాలని వారు చెప్తున్న దానికి నేను సంపూర్ణంగా అంగీకరిస్తూ ఆ దిశలో మనం ముందైతే ఉద్యమం నడుపుదాం. తర్వాత ఉద్యమం నడిపితే రాజకీయంగా ఒత్తిడి పడుతుంది. ఒత్తిడి పడితే అప్పుడు పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ వింటాయి అనేది. ఈ రెండు ప్రయత్నాలు చేయాలనే ఆలోచనతోనే ఇవాళ ఉన్నాం మనం. ప్రతి రైతుకు కూడా పాడి అనేది తప్పకుండా ఉన్నప్పుడు అతడు ఇంటికాడనే ఉంటాడు, వ్యవసాయం చూసుకుంటాడు, ఇంటికాడ బర్రెనో గొర్రెనో చూసుకుంటాడు. రెండు విధాల లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. కానీ మన ఈ మా తెలంగాణ ప్రాంతంలో లోపల వ్యవసాయం ఉన్నదంటే ఆయన నాటేసిందంటే గడ మీద అనుకుంటాడు, లేకుంటే పక్కకు ఏమైనా టౌన్ ఉంటే అక్కడ పోయినా కాలక్షేపం చేసుకొని రావడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి. అదే అతనికి కోళ్ళు ఒక గొర్రెనేనో లేకుంటే రెండు బర్రెలేనో ఉన్నట్టయితే అతనికి అన్ని విధాల లాభం ఉన్నప్పుడే అతడు ఇంటి దగ్గర ఉండడానికి అవకాశం ఉంటుంది. అతడు కావాల్సుకొని బయట దేశాలకు పోవటం లేకుంటే వేరే దగ్గరికి పోవటానికి అవకాశం లేదు. కాబట్టి మనం మీరు ప్రపోజల్ ఇప్పుడు ఇది వేదికనైతే ఉన్నది పనికి ఆర పథకం, దీంట్లో మీరు ఎటువంటి కార్యక్రమాలను చేర్చి రైతులకు సహకరిస్తే బాగుంటుంది అనేది. ఉపాధి హామీ చట్టం, మనము ఈ 100 రోజుల ఉపాధి హామీ పనులు ఏమి చేయాలి అనేది మనం నిర్ణయించుకోవచ్చు. వాళ్ళు కొన్నింటిని లిస్టు చేసిండ్రు, 70 ఎంతో 100 170 పనులు ఉన్నాయి. అందులో దీంట్లోనో దాంట్లో మనం కోరుకునే పని అయితే వస్తుంది, అది పెద్ద కష్టమైంది ఏం కాదు. లేకపోతే మనం అడిగితే చేరుస్తారు, అదంతా జీవో ప్రకారమే, కానీ అది చట్టంలో పెట్టలేదు. అది
ఆ నిర్ణయం చేసే విషయం జీవో ఇవ్వాలి అని పెట్టారు. అది పెద్ద కష్టమైన పని కాదు. ఇప్పుడు మనం ఈ ఊరే తీసుకుందాం ఉదాహరణకు. మనం అడుగుదాం మాకు ఈ ఊర్లో ఈ పనులు కావాలని, కాగితం తయారు చేసుకుందాం, వెంటబడదాం, అవి చేయించే ప్రయత్నం చేద్దాం. ఒక 5-6 ఊళ్ళల్లో మనం ఆ పని చేయగలిగితే బహుశా మిగతా ఊళ్ళల్లో కూడా రైతులు కొంత మేల్కొంటారు, గట్టిగా అడుగుతారు. మనకు ఆ అధికారం ఉందనే తెలియదు గ్రామానికి. ఆ అధికారం ఉందని మనం గుర్తించిన తర్వాత మనం చేయవలసిన రెండోది ఏంటంటే, అందరం ఒక ఆడ కూర్చొని మనం నిజంగా ఏం కావాలి, మనకి కుంట పోసుకుంటామా, ఏం చేద్దామని, ఆ పని ఊరికి ఉపయోగం అనుకొని అందరం అనుకొని మొదలు పెడితే అప్పుడు దాని పని కూడా ముందు పడుతుంది. ఇప్పటి మాదిరిగా కాకుండా కొంత సీరియస్గా ఆ పని కూడా జరుగుతుంది, ఆ పని ముందు పడుతుంది. అటు వాళ్ళకు కూలీలకు లాభం అవుతుంది, బతుకు దరువు ఉంటుంది, ఇటు మనకు కూడా లాభం అవుతుంది. ఇంకో 10 పనులు ఎక్కువ తెచ్చుకోవచ్చు, ఇంకా కొంత రూపాయలు పైసలు ఎక్కువ తెచ్చుకోవచ్చు గవర్నమెంట్ నుంచి. అట్లాంటి ఆలోచన కొంత మన నుంచి రావాలి. అమలు చేయకపోతే ఒత్తిడి పెట్టడానికి మా వంటి వాళ్ళం సిద్ధంగా ఉండాలి. ఇలా ముఖ్యంగా ఏమవుతుందంటే ఊళ్ళో వాళ్ళు చెప్తే వినది గవర్నమెంట్. ముఖ్యంగా రైతులు అంటే చాలా అవమానమే, కాదు బతికే అవమానం అదిగా. ఎవరు లెక్క చేయరు, ఎవరు దగ్గర రానియరు. అటువంటిప్పుడు మా వంటి వాళ్ళం మీ తరఫున నిలబడి మాట్లాడగలుగుతాం, హైదరాబాద్లో లొల్లి చేయగలుగుతాం. మీ మా లొల్లి మీ మాట రెండు కలిసిన కాడ కొంత పనిలో ఒక పైసమందం ఉన్న ముందు పడే అవకాశం అయితే ఉంటుంది. అట్లాంటిది మనం తప్పకుండా చేయొచ్చు. ఒకటి రెండు గ్రామాలు మీరు పెద్దలు మీరందరు ఉన్నారు కాబట్టి మీరు ప్రయత్నం చేద్దాం, ఈ ఊరే ప్రయత్నం చేయండి సార్, మాకు ఇవ్వయా ఈ పనులు కావాలి, ఈ పనులు నువ్వు పెట్టినవి మాకొద్దు అని అంటే మనం మార్పు తీసుకురాగలుగుతాం. ఏ గ్రామం లోపలనైతే గొర్రజీవాళ్ళు ఉన్నాయో, కుర్మగొల్లలు ఉన్నారు, వాళ్ళు ఎక్కడ కూడా ఏ బ్యాంకులనే కానీ ఎక్కడ కూడా డిఫాల్టర్స్ కాదు సార్. వాళ్ళు వాళ్ళ వ్యవసాయం బాగున్నది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగున్నది. ఏ బ్యాంకులో పోయినా వాళ్ళకు ఇంకా 100,000 కాదు, ఇంకా 200,000 అయినా ఇవ్వడానికి ముందుకు రావడం అనేది జరుగుతుంది. అందుకే ప్రతి రైతుకు కంపల్సరీగా జీవాలు. ఇదొకటి మంచి ఆలోచన, నేను కూడా ఒప్పుకుంటున్నా, ఇది జరగవలసిన అవసరం. అయితే ఇంకొకటి కూడా ఏమంటున్నానంటే, ఇప్పుడు పాడి ఉన్నప్పుడు పాల కొనుగోలుకు గవర్నమెంట్ది కాదు కానీ పబ్లిక్ సంబంధించింది మన విజయ డైరీ. ఆ డైరీని బలోపేతం చేయాలి. ఆ డైరీ ఆధ్వర్యంలో అవసరమైతే 4 రూపాయలు ఎక్కువ ఇచ్చైనా రైతుల దగ్గర కొనుగోలు చేస్తే రైతుకు కూడా కొంత ఆదాయం వస్తుంది, లాభం జరుగుతుంది. నేను ఇంకో మాట కూడా చాలా దిక్కులు అంటున్నా, మధ్యాహ్న భోజనం పథకం కింద మీరు మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు, ఇక గవర్నమెంట్ విడుదల చేసిన తీరు మంచిగా సమయానికి వస్తేనేమో పప్పు అన్నం గుడ్డు అన్నీ పెడుతున్నారు, లేకపోతే పల్సటి సారు పోసి పంపిస్తున్నారు. రైతున్నది వాళ్ళని అంటానికి లేదు, పైసలు లేకపోతే ఏం చేస్తాడు, ఇద్దరికి ఎన్ని రోజులు తెస్తాడు. నేనేమంటున్నానంటే అన్నం కూడా మంచిగా పెట్టండి, పొద్దటి పూట పిల్లలు స్కూలుకు పోగానే వాళ్ళకు గ్లాసు పాలు కూడా ఇస్తే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు, గిరాకీ ఊరికే అవుతుంది కదా. ఇవి మనం ఒకటి ప్రత్యక్షంగా గవర్నమెంట్ను ఇది కూడా అడుగుతున్నాం. కర్ణాటకలో కొనే దాంట్లో చూస్తే మనది సగం కూడా లేదు మన దగ్గర గవర్నమెంట్ కొంటున్న పాలు. మరి వాళ్ళు అంతగానం ఎట్లా కొంటున్నారు, మార్కెట్ ఎట్లా చేస్తున్నారు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకొని విజయ డైరీని దాన్ని బాగు చేసుకోవాలి. విజయ డైరీ ఆధ్వర్యంలో కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన వాటికి సకాలంలో సరైనటువంటి ధర కూడా ఇవ్వాలి. దానికి కొంత అవసరమైతే మధ్యాహ్న భోజన పథకంలో ఈ పాలు కూడా మనం పెట్టి పాలు కూడా స్కూల్ పిల్లలకు అందుబాటులో తెస్తే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఎదుగుతారు. అట్లా రకరకాల పద్ధతుల్లో దానికి మార్కెట్ కూడా తయారవుతుంది కాబట్టి ఆ ప్రయత్నం చేయాలని కూడా మనం గవర్నమెంట్ను అడగాలి. గత 10-15 సంవత్సరాలుగా ఈ ఏనబావి ఆర్గానిక్ విలేజ్గా ఉంది సార్. తర్వాత సహకార సంఘం కూడా వీళ్ళు పెట్టుకున్నారు, అంటే మీరు గ్రామానికి వచ్చారు, మీకు ఎలా అనిపించింది రైతులతో మాట్లాడిన తర్వాత మీ అభిప్రాయం ఏమనిపిస్తుంది? అంటే కొంత ఉత్సాహంగా ఉన్నారు రైతులు. ఎప్పటికీ అప్పులు 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 అని ఇన్నకాడికి ఇన్నాం కానీ ఇప్పుడు వీడికొస్తే ఏంటంటే మాకు అట్లా అప్పులు లేము, ఒకరికి ఇచ్చిన ఇచ్చే అన్ని పైసలు లేకపోయినా మేము ఇవాళ ఒకరి మీద ఆధారపడి లేము. అంటే మా చేయి కింది చేయి ఏం లేదు, మేము వాళ్ళతో సమానంగా కూర్చోగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, పండిన పంట కూడా మాకు మంచిగా అనిపిస్తున్నది, ఇది మాకు ఇంటికి సరిపోతున్నది, మునుపటి కష్టాలు అయితే ఇప్పుడు లేవు అనేది రైతులు చెప్తున్నారు. ఈ వీటి నుంచి చాలా నేర్చుకోవాలి. తక్కువ ఖర్చుతో వ్యవసాయం ఎట్లా చేయొచ్చు అంటే ఈ ఊరు ఉదాహరణ. ఒక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎన్ని బస్తాలు పండించినవనే అడుగుతారు మన దగ్గర, కానీ ఎంత ఖర్చు పెట్టినావు అనేది అడగరు. ఇప్పుడు ఎంత ఖర్చు పెడితే ఎన్ని బస్తాలు వచ్చినాయి అనేది లెక్క మనం తీయాలి. ఇప్పటి నుంచి అట్లా మాట్లాడాలి.
అట్లా మాట్లాడితే ఇప్పుడు వ్యాపారస్తుడు దుకాణం పెడితే పెట్టుబడి ఎంత అవుతుంది మిగిలే ఉంటుంది అని అంటాడు, నాకు బ్యాంకు వడ్డీ గిట్టుబాటు అవుతుందా లేదా అని చూసుకుంటాడు. ఇక్కడ కూడా అట్లా చూసుకునే పద్ధతిని మనం అలవాటు చేస్తే రైతుకు కూడా ఇది లాభం అనిపిస్తుంది. అది మనము ఒక ప్రయత్నం చేయాలి. మెల్లమెల్లగా ఈ వ్యవసాయం గురించి రాసే ప్రోగ్రాముల్లో ఈ విషయాన్ని కూడా మనం ప్రదానం చేయాలి. రైతుల మధ్య ఐక్యత రావాలి, అందరు కలిసి ఒకే విధంగా పనిచేసి వీళ్ళ వాణిని బలంగా వినిపించాలంటే ఏం చేస్తే వీళ్ళంతా ఒక ఐక్యంగా ఏర్పడతారు? ఉద్యోగస్తులు ఎట్లయితే గవర్నమెంట్ను ప్రతి ఉద్యోగస్తులు వాళ్ళ జీతాలు పెంచుకునే స్థాయి కానివ్వండి, వాళ్ళు ఏదైనా విషయంలో కానీ డామినేట్ చేస్తుండ్రు కానీ రైతులు అనేది అనైక్యత అయిపోయింది సార్. ఇది ఒక్కటి వీళ్ళు కనుక ఐక్యంగా గలం వినిపించగలిగితే ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. వీళ్ళు ఐక్యంగా రావాలంటే ఏం ఈ మన తెలంగాణలో ఉన్న సామాజిక పరిస్థితుల ప్రకారం ఎలా సాధ్యమవుతుంది అది? ఇప్పుడు రైతుల్లో ఒక అది నిజమా వాస్తవమా నాకైతే ఎప్పుడు అనుమానమే. ఏమంటారంటే మాకు పొద్దున్న లేస్తే పని ఉంటుంది, మేము ఇంకే సంఘాలలో ఎలా తిరుగుతామంటారు, అంతేగా అంతే అందరూ అదే అంటారు. కానీ నేను చాలామంది రైతులను ఏమడిగినంటే మీ ఇంట్లో నీతో పాటు భార్య పని చేస్తుందా పొలం కాడ అంటే చేస్తుంది అంటారు. మరి నువ్వు చెయ్యని ఇంకో పని కూడా ఆమె చేస్తుంది, అదేంటంటే వంట వండుతుంది. మరి మనం 10 పనులు చేసినాం, ఆమె 11 పనులు చేస్తుంది, ఆమెది మహిళా సంఘం ఉన్నది, మనం ఎందుకు లేమని అడిగిన అడితే నువ్వు అన్నది కరెక్టే సార్, మేము ఆలోచన చేయలే ఇప్పటి వరకు. మీరు చెప్పిన మాట ప్రకారం అయితే వాళ్ళకున్నట్టు మాకు కూడా సంఘం అయితే ఉండాలి, పెట్టుకుంటా మీకు ఇప్పుడు ఆలోచన చేస్తామనే మాట సమాధానం వచ్చింది. అందుకని ఏంటంటే మా మేము ఇంకో సంఘం కాడికి పోలేమనేది వాస్తవం కాదు. ఎన్నో కాడ కొంత సమయం తీసుకొని మండల ఆఫీస్కి ఉట్టిగా నన్ను పోయి వస్తాడు, సినిమాన్న చూసి వస్తాడు, కానీ ఆ సమయం నేను ఇట్టెందుకు పెట్టకూడదు అనేది ఆలోచన చేయడు. ఇప్పుడు కోతలో నాట్లో ఉన్నప్పుడు సమయం ఇవ్వమంటే ఎవరు ఇవ్వలేరు, కానీ మిగిలిన సమయంలో వారానికి ఒక గంట అయితే కూర్చోగలగాలి. అట్లా నా దృష్టిలో అది సాధ్యమవుతుంది. నేననుకునేది ఏంటంటే గవర్నమెంట్ రైతు సమన్వయ సమితిలు వేసే బదులు మహిళా సంఘాల వల్లే రైతు సంఘాలు పెట్టుకోవాలి. రైతు సంఘానికే అప్పిస్తామంటే అందరూ పెట్టుకుందరు, ఈ పాటికి పెట్టుకుందరు. అది పెట్టుకున్నాక చాలా విషయాలు ఆడ మాట్లాడుకోవటానికి అవకాశం కూడా కలిగేది. నా దృష్టిలో అట్లాంటి ప్రయత్నం ఒకటి సీరియస్గా గవర్నమెంటు చేయాలి, మనం కూడా ఊళ్ళల్లో సీరియస్గా ఆలోచించుకోవాలి. మహిళా సంఘాలు వచ్చినాక ఎంత మార్పు వచ్చింది, ఆడవాళ్ళు తెలివినబడ్డారు, ఆఫీస్కు పోగలుగుతున్నారు, బ్యాంకుకు పోయి అకౌంట్ తీసుకుంటున్నారు, అప్పులు తెచ్చుకుంటున్నారు, లెక్కలు రాసుకొని క్లియర్గా బ్యాంకు ఎవ్వరి వాళ్ళు కట్టుకుంటున్నారు. అట్లా రైతులు సంఘం కాగలిగితే చాలా విషయాల్లో మార్పు వస్తుందని అనుకుంటున్నా. ఆత్మహత్యలు కూడా సగానికి సగం తగ్గుతాయని కూడా నేను నమ్ముతున్నాను. యువతను ఎవరైతే ఇప్పుడు ఎవరైతే గ్రాడ్యుయేషన్ లెవెల్ అయిపోయినాక యువతను తీసుకొచ్చి ఫస్ట్ వాళ్ళ ద్వారా ఏదైనా ఆధునికరమైన కానీ ఏదన్నా ప్రవేశపెట్టినప్పుడు మిగిలిన వాళ్ళు ఫాలో అవ్వడానికి అవకాశం ఉంటుంది, మళ్ళీ మాకు యాక్సెసిబిలిటీ కూడా తొందరగా వస్తుంది సార్. మేము ఇంకేదైనా కొత్త ఇప్పుడు మనకు మన ఐటీ మంత్రి గారు కానీ వాళ్ళు కానీ అన్ని దేశాలు తిరిగి ఎన్నో రకాల మేము పరిశ్రమలు తీసుకొస్తూ ఉంటారు, కానీ వ్యవసాయానికి సంబంధించి ఏదైతే దీనికి అనుబంధంగా ఉన్నటి అటువంటి వ్యవసాయ కొత్తగా వచ్చిన వాళ్లకు మీరు రుణాలు కానివ్వండి ఏది కానీ అది ఒక ఏంటంటే సార్ ఒక దాని తీవ్రమైన దృక్పథంగా ఆలోచించుకొని ప్రవేశపెట్టినప్పుడు అది పెద్ద అయితే ఉండరు కదా సార్. ఒక ఊళ్ళో ఒక 5 మంది ఉంటారు, ఫస్ట్ మోడల్గా ప్రవేశపెడితే మిగిలిన వాళ్ళకి ఆస్కారం ఉంటుంది, ఇది సక్సెస్ అవుతుందా లేదా దాంతోపాటు మిగిలిన వాళ్ళు అవుతుంది. ఆ విషయం కాకుండా ఎంతసేపు మేము ఈ కంపెనీ ఆ కంపెనీ తెస్తున్నామని ఆలోచన చేస్తుందప్ప. మీరు అన్నట్టు కొంతమంది అట్లా దిగిన ఐటీ జాబ్స్ వదులుకొని పెద్ద పెద్ద కంపెనీల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు వదులుకొని వ్యవసాయమే ఇష్టంగా ఎంచుకొని వచ్చి పేపర్లో చాలా పేపర్స్లో కూడా వస్తున్నది. అయితే దాంతోపాటుగా మీరు అన్నట్టు వ్యవసాయ అనుబంధ రంగాలలో ఇట్లాంటి వాళ్లకు అవకాశం కల్పించాలి. దానిపైన దృష్టి లేకపోవటం అనేది పెద్ద లోపం. ఆ అనుబంధ రంగాలను పెంపొందించేటువంటి ప్రయత్నం సీరియస్గా జరిగితే మీరు అన్నట్టు వ్యవసాయం వైపు చాలామంది వస్తారు. వాళ్ళు వ్యవసాయం ఒకటే కాదు అనుబంధ రంగాల మీద ఉండే దృష్టి ఆకర్షణ వల్ల దీనికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అవన్నీ కొంత కృషి పెడితే వ్యవసాయానికి ఒక ప్రాధాన్యత గవర్నమెంట్ ఇస్తే మిగిలిన వాళ్ళు ఇస్తారు. వాళ్ళు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? అది నా దృష్టిలో ముఖ్యమైనటువంటి లోపం. అదే సార్, 4 కాలంలో మనం చాలా అడిగినాం ప్రభుత్వాలని, కొన్ని చేస్తున్నారు కొన్ని చేయలేదు, చాలా మటుకు చేయలేదు కాబట్టి ఈరోజు సమస్య ఇలా ఉన్నది. ఇప్పుడు చేసే ఉద్యమంలో ఇంకో 4 ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని కూడా అనుకోవట్లేదు. అంటే ఆ నేపథ్యంలో మీరు ఏమనుకుంటున్నారు, అంటే అసలు మీ కార్యాచరణ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు దీని విషయంలో? మొన్న మేము జేఎస్సీ గారు నిర్ణయం చేసింది ఏంటంటే ముందు మనము గ్రామాలకు వెళ్ళి చదువు చూసి వద్దామనుకున్నాం. అది 500-600 గ్రామాల్లో వెళ్ళి వచ్చిండ్రు. దాంతో చాలామందికి అసలు ఈ పరిస్థితి ఇట్లా ఉందనేది మాకు తెలియదు,
రైతులు ఇంతగా స్పందిస్తారని మేము ఆలోచించలేదు, చాలా పొరపాటు అయింది, ఇదివరకే వెళ్ళేది ఉండే సంవత్సరం క్రితమే ఇట్లా అంటున్నారు. సరే అయిపోయింది. ఇప్పుడు అధ్యయనం చేసిన తర్వాత ఒక డిమాండ్ చార్టర్ తయారు చేసినాం. ఆ డిమాండ్ చార్టర్ను ఇప్పుడు ముందు జిల్లాల్లో ఉన్న ముఖ్యులందరూ, ఆ జేఏసీలో ఉన్న ముఖ్యులందరూ అర్థం కావాలని, అర్థం చేసుకోవటానికి ముందు జిల్లా స్థాయిలో అవగాహన సదస్సులు పెడితే వాళ్ళు మండలానికి పోయి ఆ మండలంలో కలిసి వచ్చే గ్రామ ముఖ్యులందరినీ, రిటైర్డ్ ఉద్యోగుల్ని, యువకుల్ని, ఇట్లాంటి వాళ్ళందరినీ కలుపుకొని ఆ గ్రామ స్థాయిలో వాళ్ళు అక్కడ ఒక అవగాహన సదస్సు పెడతారు. పెట్టిన తర్వాత మూడో దశలో కరపత్రాలతోని బ్యానర్లతోని గ్రామాల్లోకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి కరపత్రం ఇచ్చి చెప్పాలి అని, అట్లాగే పాటలు తీసుకొని రావాలి, సీడీలు పెట్టాలి ప్రతి గ్రామంలో. అవి ఇవన్నీ జరిగితే, ఇవి విజయవంతంగా మనం ఒక నెల రోజులు చేయగలిగితే తర్వాత ఒక పూట గ్రామ పంచాయత్ దగ్గరనో లేకపోతే మండల ఆఫీస్ ముందో ధర్నా చేయాలని, అది కూడా మనం చేయగలిగితే నెక్స్ట్ దశ మనకు రహదారుల వెంబడి వంటా వార్పు. రాస్తా రోకో అంటే మనం బలంగా ఒక రోడ్డు మీద చేయగలిగినా బాగానే ఉంటుంది, కానీ కనీసం వంటా వార్పు అనేది ఒక రోడ్డు వెంట మనం బలంగా చేయగలిగితే చాలా ప్రభావం చూపుతుందని చెప్పి ఆలోచన ఉంది. ఇవన్నీ మనం సక్సెస్ఫుల్గా జరిగితే ఎండాకాలం లోపల హైదరాబాద్లోనే ఒక పెద్ద కార్యక్రమం జరగాలిగా. ఇది ఇప్పటి వరకు కలుగుతున్న ఆలోచన. ఈ ఆలోచన ప్రకారము మరి ముందుకు వెళ్ళాలని ఒక నిర్ణయం అయితే అయింది గ్రామస్థాయిలో. ఎందుకంటే ఇప్పుడు కొంత ఫ్రీ ఉంటారు రైతులు, ఈ 2-3 నెలలు కొంత అందుబాటులో ఉంటారు కాబట్టి ఈ సమయంలో ప్రతి ఇంటికి మన మెసేజ్ చేరాలి, మన సందేశం పోవాలి, మన కరపత్రం ముట్టాలి. ప్రతి ఊరికి కూడా వ్యవసాయం మీద ఒక అవగాహనతో మండల స్థాయిలో పనిచేసే వాళ్ళు జేఏసీ తయారు కావాలి. అది మనము ఒక ఆలోచనతో ఉన్నాం. దానికి అనుబంధంగా రాజకీయ రంగంలో మేము దీన్ని ముందుకు తీసుకుపోతామని ఒక పార్టీ తయారైందనుకోండి, మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళు తయారవుతారు, ఒక ఒత్తిడి పెరుగుతుంది అని చెప్పి. ఒక పార్టీ తెలంగాణ అన్నాక అన్ని అనలేదా, అట్లా ఒకటి తయారైతే బాగుంటుంది అనేది మనకున్న ఆలోచన. ఇక ఎంత మేరకు ముందుకు తీసుకుపోగలమో కానీ కనీసం ప్రతి జిల్లాలో ఒక 2-3 నియోజకవర్గాలు, ఒక 10-15 మండలాల్లోనైనా మనం గట్టిగా చేయగలిగితే నేను అనుకునేది ఒక ప్రభావం మిగతా చోట్ల కూడా పడుతుంటుంది. అన్ని చోట్ల ఒకసారి చేయలేకపోయినా మనం దృష్టి పెట్టి కొన్ని చోట్లన్నా మనం బలంగా చేయగలిగితే మిగిలిన చోట్ల దాని ప్రభావం కూడా కనబడుతుంది అనేది, ఆ పరిమితంగా చేయగలిగినా చాలు కదా అనేది, అట్లా 2 స్థాయిల్లో జిల్లా మొత్తం జరగాలి. కనీసం ఒక ప్రభావం చూపగల కీలక కేంద్రాలైన 10 మండలాలు ఉంటాయి. అవి మండలం అంటే అది కేంద్రంగా, ఇప్పుడు పెంబర్తి అంటే రోడ్డు కొండే, పెంబర్తిలో జరిగితే అందరికీ తెలుస్తుంది దారిలో ఉన్నది కేంద్రంగా. అట్లా నాడీ కేంద్రాలుగా ఉండే కొన్ని మండలాల్లో మనం చేయగలిగిన, కొన్ని నియోజకవర్గాల్లో చేయగలిగిన ప్రభావం మిగతా వాటిల చోట్ల అయితే ఉంటుంది కదా, కనీసం అదన్నా మనం చేయగలగాలి అనేది. కాబట్టి అట్లా ఒక ప్లాన్ అయితే వేసుకున్నాం, ఇక నెట్టాలి కదా నా పనిలో ఉన్నది. అయితే సార్, ప్రతిసారి ప్రజలకు అవగాహన కలిగించడానికి చేసే ప్రయత్నాలు అయితే అవుతున్నాయి, కానీ ఎన్నికలలో ఇది ప్రధాన అంశం అవ్వట్లేదు. అంటే వ్యవసాయ రంగం ప్రధాన అంశం కావాలి, రైతుల సమస్యలు ప్రధాన అంశం కావాలి, రైతుల ఆదాయాలు ప్రధాన అంశం కావాలి అనుకుంటే ఎట్లాగా? ఇప్పుడు ఇక్కడ ముందు గ్రామానికి వచ్చి ఈ డిమాండ్లు మన అందరి అనుకొని ఆ డిమాండ్లు మనం ప్రచారం చేస్తాం. ఊరి గ్రామ పంచాయతీ కాడ ఒక పెద్ద బ్యానర్ కడతాం రైతులకి ఇవి అడగాలి అని. ప్రతి రైతు వాటి ఎందుకు అడగాలి, ఎంతసేపు మళ్ళనే చెప్పండి ఇది గిట్ల అయితే మాకు లాభం అవుతుంది అని. ఆ రైతు గిట్ల కావాలి మాకు, ఇది నువ్వు చేయగలుగుతావు ఎందుకు చేయవు అనేది అడగాలి. ఎన్నికల్లో ఇప్పుడు ఎప్పుడైనా కానీ రాజకీయ నాయకుడు దొరకడు, కానీ ఎన్నికలప్పుడు మన గోట్లో చూస్తాడు. కోళ్ళు ఎటు తిరిగినా సాయంకాలం గోట్లకు దొరవలసిందే కదా, అది కూడా గా సమయానికి మన గోట్లకు వస్తుంది. గప్పుడు మనం గట్టిగా అడగగలిగితే గప్పుడు ఒత్తిడి పడుతుంది. అప్పుడు కనీసం 1-2 రాజకీయ పార్టీలైనా రైతు రాజ్యం మా ఎజెండా అని బయలుదేరినాయి అనుకో, అప్పుడు మిగిలిన వాళ్ళ మీద ఒత్తిడి పడుతుంది కదా అనేది ఒక ఆలోచన. ఆలోచన ఈ ఆలోచన నిలుస్తుంది గెలుస్తుంది అని నీకేం నమ్మకం అంటే తెలంగాణ ఘటనే జరిగింది. మన కళ్ళ ముందు అయిన తవ్వ కదా, నడిచిన తవ్వ కదా, చూసిన తవ్వ కదా. కాబట్టి ఆ ధైర్యం అనేది ఉంది, ఆ పద్ధతుల్లోనే ప్రయత్నం జరగాలని చెప్పి అనుకుంటాను. ముందు రైతులని ఎజెండా మీద తేవటానికి ఇప్పటి వరకు నాకు తెలిసి ప్రయత్నం జరగలేదు. తెలంగాణ అనేది వచ్చింది, దానికి అనుబంధంగా వ్యవసాయం వచ్చింది, కానీ రైతులే ప్రధానంగా మనం రాజకీయ ఎజెండా మీద వీళ్ళను మాట్లాడకపోతే మనం గెలవము అనే భయం ఇప్పటి వరకు లేదు. ఇది మొదటిసారి ఒక ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే ఖచ్చితంగా రైతాంగ సమస్యల సెంట్రిక్గా ఈసారి
ప్రయత్నాలు జరుగుతాయి అని ఏదైతే కోదండరామ్ గారు చెప్తున్నారో దానికి అందరం అన్ని గ్రామాలు అన్ని సంఘాలు కూడా సహకరిస్తాయని అనుకుంటూ ఉన్నాము. ఖచ్చితంగా రైతాంగ ఉద్యమాలు ఈ దిశగా గిన ప్రయత్నం చేస్తే రైతుల సమస్యలకు పరిష్కారం దొరుకుతాయి. చిన్న సన్నకారు రైతుల జీవనం సుస్థిరం జరిగిన రోజున మాత్రమే తెలంగాణ సుస్థిరం అవుతుంది అన్నది ఏదైతే చర్చలో నుంచి వచ్చిందో ఇది ఖచ్చితంగా మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ దిశగా ప్రయత్నం చేస్తాయని అనుకుంటున్నాము. ఇంకోసారి ఇంకో సంభాషణలో కలుద్దాం.